హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ చేదు. ప్రస్తుతం లైవ్ చాట్ లో మనతో ఉన్నారు కార్యకర్త ప్రసాద్ గారు, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు మరియు ఆయన ఒక సీనియర్ ప్రొడ్యూసర్ కూడా. ఆయనతో మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న ఈ టాలీవుడ్ లో పరిస్థితుల గురించి, అలానే సినిమా విశేషాల గురించి, ఆయన లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, కార్యకర్త ప్రసాద్ గారు. నమస్తే అండి. చంద్రు గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు, చాలా సీనియర్ ప్రొడ్యూసర్, ఎంతో ముందు వర్క్ చేశారు ఆ కాలం నాటి నుంచి. సో అంటే ఎలా కలిగింది సార్, ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే మీ ఫ్యామిలీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీరే సొంతగా మీ పైన ఎలా మొదలైంది అసలు ప్రొడ్యూసర్ గారు? నా ఫ్యామిలీ అంటే సాధారణ రైతు కుటుంబం. మా నాన్నగారు విజయవాడ పక్కన ఒల్లూరు పాలు అని ఆ ఊర్లో ఒక వ్యవసాయ రైతు. మేము నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు, అందరం హ్యాపీగా సెటిల్ అయ్యాము. మా నాన్నగారు, అమ్మ నాన్నగారు కాలం తీసిన తర్వాత మా వరకు ఏంటంటే, నా సినిమా పరిశ్రమ ఎంట్రీ ఏంటంటే శ్రీ ఎలమంచి హరికృష్ణ గారు, ఆయన ప్రముఖ నిర్మాత. 1971 జూన్ 16th నాడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 16th కి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా ఫిల్మ్ ఇయర్స్ ఎంట్రీ. హరికృష్ణ ద్వారా ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసి 1971 లో లక్ష్మీ ఫిల్మ్స్ లో స్టార్టింగ్ శాలరీ నాకు 150 రూపాయలు చేస్తాం. అప్పుడు హరికృష్ణ నాకు సొంత మేన మామ, మా అక్క భర్త. అలా సినిమా పరిశ్రమలోకి వచ్చి నాకు 50 సంవత్సరాలు అయింది. అలా డిస్ట్రిబ్యూటర్గా హైదరాబాద్లో, విజయవాడలో కంటిన్యూ అవుతా ఉండగా నాకేమ సినిమా ప్రొడక్షన్ మీద కూడా ఆశ కలిగింది. అప్పుడు హరికృష్ణ గారు సొంతంగా కొన్ని చిత్రాలు నిర్మించడం, ఆయన ప్రొడక్షన్ మంచి చెడు అబ్జర్వ్ చేయటం, నేను డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ అవుతా ఉన్న టైంలో నా మిత్రుడు బలరామ్ అని, చిన్నప్పుడు క్లాస్మేట్, మా ఊరు నా బాల్యమిత్రుడు, అతని సలహా మీద మనమే సినిమాలు తీద్దామని మెడ్రాస్ రావటం. ఆంధ్రజ్యోతిలో యాంకర్గా ఉండేవాడు ఓంకార్ అని, మీకు తెలిసే ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో రిపోర్టరు, యాంకరు, రైటరు, యాక్టరు ఓంకార్ అని, ఆయన్ని నేను మెడ్రాస్ తీసుకొచ్చి సినిమాలు తీద్దాం అని చెప్పని అనుకుని, అప్పట్లో జంజాల రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సినిమా, రామనాయుడు గారు నిర్మించిన అహనాపెళ్ళి అంట పెద్ద హిట్. ఆ సినిమా ప్రెస్ మీట్ విజయవాడలో అభినందన సభ జరుగుతున్నప్పుడు ఓంకార్ దానికి కంపేరర్ గా వెళ్ళాడు. వెళ్ళి ఆ ఫంక్షన్ అలాగంతా అయిపోయిన తర్వాత జంజాల గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని, మేము నిర్మాణానికి రావాలనుకుంటాం, సినిమా నిర్మాణ రంగానికి ఫస్ట్ పిక్చర్ గా మీతో తీయాలని అంటే ఇద్దరు ఓకే అన్నారు. ఓకే అని మేము ప్రొసీడ్ అయ్యి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ కథ చెప్పి అంతా వినిపించిన తర్వాత వాళ్ళకి ఎవరో మిత్రులు సలహాలు చెప్తారు కదా, మీరు ఇప్పుడు అనార్పల్లి అంట మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్, మీరే ఎందుకు సొంతంగా సినిమా తీయకూడదు అని అంటే, జంజాల గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ సొంతంగా ఒక బ్యానర్ స్టార్ట్ చేసి వాళ్ళ సొంత సినిమా తీసుకుని తర్వాత సినిమాగా మీకు చేస్తామని చెప్పారంటే, మేము ఆల్రెడీ మెడ్రాస్ వచ్చేసాం, సినిమాలు నిర్మాణ ఉద్దేశంతో వచ్చాము, ఇప్పుడు ఏం చేద్దామని నేను ఓంకార్ అనుకుంటే, ప్రస్తుతం అవైలబుల్ హీరోస్ ఎవరు, అవైలబుల్ హీరోస్ ఇన్ ది సెన్స్ నేను డిస్ట్రిబ్యూటర్గా విజయవాడలో హైదరాబాద్లో ఉన్నప్పుడు పెద్ద హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి హీరో నాకు అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్, అవినాభావ సంబంధం బాగుండేది. కానీ నేను డిస్ట్రిబ్యూటర్గా మెడ్రాస్ వచ్చి ఒక కొత్త నిర్మాతగా సినిమా తీయాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు డేట్లు ఇవ్వండి అంటే, ఆ రోజుల్లో 1978 లో లక్ష్మీ చిత్ర రన్ అయిన తర్వాత చెన్నై అయినా 87 అక్టోబర్ లో చెన్నై వచ్చాం. అక్టోబర్ వచ్చిన తర్వాత జనవరి లోపు
సార్ కాస్ట్ మనకి ఎవరు అవైలబుల్ ఎవరు ఏంటంటే అందరూ మూడు నాలుగు సినిమాలు కమిట్ అయ్యి అందరూ బిజీగా ఉన్నారు. ఆ బిజీగా ఉన్న టైంలో మేము మెడ్రాస్ వచ్చేసాం సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చి ప్రొడక్షన్ కి వచ్చాం. అప్పుడు ఎవరు అవైలబుల్ అంటే ఓన్లీ సుమన్ గారు అవైలబుల్. సుమన్ గారు నాకు అంతకుముందు నేను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు ఆ సినిమాలన్నిటికీ నేను డిస్ట్రిబ్యూటర్ గా ఆయనతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. కాకపోతే ఆయనతో సినిమా తీయాలంటే ఒక చిన్న చిక్కు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసింది ఇట్లా ఏవిఎం కాంపౌండ్ లోనే మీరు సినిమా తీయాల్సి ఉంటుంది, నాకు ఇట్లా కోర్టు రిస్ట్రిక్షన్ ఉంది, ఒక సింగిల్ స్టూడియోలోనే తీయాలి, మీరు ఒక చేజ్ తీసినా ఒక ఫైట్ తీసినా ఏం చేసినా మీరు ఓన్లీ ఏవిఎం స్టూడియోలోనే తీయాలని చెప్పానంటే నేను దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఓంకార్ గారు నేను కలిసి ఆ సినిమా నిర్మాణానికి రెడీ అయ్యి సుమన్ గారి కథ చెప్పి ఓకే అయిన తర్వాత బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో రాజకోటి మ్యూజిక్, మహీధర్ కెమెరా, మురళీరామ ఎడిటింగ్ అలా నాకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకుని సినిమా నిర్మాణం 1988 జనవరి 1st నాడు నా ఫస్ట్ పిక్చర్ స్టార్ట్ చేశాను. బందిపోట్లో సుమన్ గారు, గౌతమి, శివకృష్ణ గారు, మిగతా తారాగణం అందరూ ఉన్నారు, బిగ్ క్యాస్టింగ్, బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్. ఆ సినిమా చిరంజీవి గారి క్లాప్ తో 1988 జనవరి 1st నాడు ప్రారంభించి ఆగస్టు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాం. ఆగస్ట్ లో రిలీజ్ చేద్దామని ఆగస్టు 1988 ఆగస్టు 25th రిలీజ్ అనుకున్న ఆగస్ట్ 5th ఆ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం అని డేట్ కూడా అనౌన్స్ చేసాం. డిస్ట్రిబ్యూటర్లు అందరూ చూశారు సినిమా బాగుందన్నారు, అందరూ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత నేను డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఒక మెగా ప్రాజెక్ట్ ప్రొడ్యూస్డ్ బై కెఎస్ రామారావు గారు, హీరో మరణ మృదంగం, చిరంజీవి గారు హీరో, సుహాసిని హీరోయిన్, కోదండరామరెడ్డి గారు డైరెక్షన్, ఇళయరాజా గారు మ్యూజిక్, అక్కడందరు హీరోలు, ఇక్కడ కాటగడ్డ ప్రసాద్ ఒక హీరో, మళ్ళా స్టార్టింగ్ అంటే అంతకుముందు మంచి సూపర్ హిట్ సినిమాలు చేస్తా మళ్ళా స్టార్టింగ్ మార్కెట్ వైజ్ మా డైరెక్టర్ బిఎస్ ప్రసాద్ ఒక జీరో, ఓంకార్ ఒక జీరో, ఎట్లా మే ఇక్కడ అందరూ జీరోలు అయితే అక్కడ అందరూ పెద్ద పెద్ద హీరోలు. కాంపిటీషన్ తట్టుకోలేని కాంపిటీషన్. డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్పారంటే సార్ ఆ సినిమా మీద మనం రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు, మనం పోస్ట్పోన్ చేద్దాం అన్నారు. సరే ఆలోచిస్తా ఉన్న టైంలో అది ఆగస్ట్ 4th ఆ సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ దాకా వచ్చింది సినిమా. నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ సార్ ఆ సినిమా ఇట్లా ఉంది, మన సినిమా చూసాము, ధైర్యంగా వెళ్దాం, పెద్ద హీరో సినిమా మీదైనా పర్వాలేదు, మనం ధైర్యంగా రిలీజ్ చేద్దాం అంటే ఆగస్ట్ 5th మేము అనుకున్న ప్రకారం అనౌన్స్ చేసిన డేట్ ప్రకారం సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సినిమా హిట్. అలా నా సినిమా ప్రొడ్యూసర్ గా నా చరిత్ర మొదలైంది. అక్కడి నుంచి మొదలు పెట్టి వరుసనే 32 సినిమాలు తీశాను, తెలుగు, తమిళ్, కన్నడ, మూడు లాంగ్వేజ్లోనూ కలిపి 32 సినిమాలు తీశాను. అది సో అంటే ఇక్కడ మీరు 32 సినిమాలు చేశారు, ఇప్పుడు సుమన్ గారి గురించి మాట్లాడారు, అంటే ఈ 32 సినిమాలో మీరు దగ్గర సుమన్ గారితోనే ఎక్కువ చేసినట్టున్నారు సార్? దాదాపు 9 సినిమాలు చేశాను. శ్రీ అన్నపూర్ణ అనే బ్యానర్ సుమన్ గారితో ఎక్స్క్లూజివ్ గా బ్యానర్ లో సుమన్ గారి సినిమాలన్నీ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర. ఇక మిగతా హీరోలు ఎవరితో సినిమా తీసినా కానీ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్, నా మిత్రుడు బలరాం పేరు పెట్టి శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ అని పెట్టి ఆ బ్యానర్ లో కాలేజ్ బుల్లుడు, ప్రాణదాత, పోలీస్ భార్య, పెద్ద అలా కొన్ని సినిమాలు సుమన్ గారు లేని సినిమాలన్నీ ఆ బ్యానర్ లో చేశాం. మా ఇంటి ఆడపడుచు అర్థాంగి. అంటే ఇప్పుడు ఫస్ట్ మీ ఓపెనింగ్ సుమన్ గారితో అయ్యింది, ఆ తర్వాత బందిపోటి హిట్, ఆ తర్వాత తీసిన సినిమా కూడా ఖుష్బు గారు ఆయన ఒక సినిమా చేశారు, అది కూడా మీరే ప్రొడ్యూసర్ అనుకుంటా, అది కూడా హిట్. సో అంటే ఆ సినిమా రిలీజ్ అవగానే సూపర్ హిట్ టాక్ రాగానే ఇమ్మీడియట్ గా
మళ్ళా ఉగ్రనేతుడు సుమన్ గారితో రజని ఖుష్బు సేమ్ నా టీమ్ యాజ్ ఇట్ ఈస్ గా బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్, రాజ్ కోటి మ్యూజిక్, మురళీరామయ్య ఎడిటింగ్, మహీధర్ కొన్ని పాటల వరకు, కబీర్ లాల్ ఆల్ ఇండియాలో వాళ్ళ నెంబర్ వన్ కెమెరామెన్, ఆయన నాకు ఉగ్రనేతుడు కెమెరా కొన్ని సాంగ్స్ అయి చేశారు. ఇట్లా ఏవిఎం కాంపౌండ్ లో ఉందంటే పర్వాలేదు సార్ నేను చేస్తానని చెప్పని ఏవిఎం కాంపౌండ్ లో సుమన్ గారి పార్ట్ వరకు ఏవిఎం కాంపౌండ్ లో తీసి మిగతా ఆయన లేని వర్క్ అంతా అవుట్ ఆఫ్ స్టూడియో చేసేవాళ్ళం. సాంగ్స్ అన్ని కబీర్ లాల్ ఆయన ఫిల్టర్స్ అయి వాడి చాలా ఎక్స్ట్రాడినరీ గా తీశాడు. ఒక్క స్టూడియోలో తీసిన ఫీలింగ్ ఉండదు ఆ సినిమా చూస్తా ఉంటుండే అది. అలా కబీర్ లాల్ నాకు పెద్ద అసెట్ అయ్యాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి అది పెద్ద హిట్ అయింది. తర్వాత ఇమీడియట్ గా మళ్ళా సేమ్ నా టీమ్ తో బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో సుమన్ను విజయశాంతి పెట్టి పల్నాటి రుద్రయ్య, దానిలో కూడా మళ్ళా హెవీ కాస్టింగ్ సత్యనారాయణ గారు, కోట శ్రీనివాస గారు, బాబుమోహన్ గారు, ఆలి అట్లా బ్రహ్మానంద గారు మొత్తం పెద్ద స్టార్ క్యాస్ట్. అది మళ్ళా అది పెద్ద హిట్. అలా మూడు సినిమాలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా ఆ రోజుల్లో తాజ్ కోరమండలో ఇక్కడ మెడ్రాస్ లో మూడు సినిమాలు కలిపి ఒకేసారి హండ్రెడ్ డేస్ ఫంక్షన్. ఎంఎస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు, డివిఎస్ రాజు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అలా ఆ మూడు సినిమాలకి కలిపి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశాను. నా పల్నాటి అయిపోయే టైంకి సుమన్ గారు టోటల్ గా ఫ్రీ అయిపోయారు. యూ కెన్ షూట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఆయన నేను పర్మనెంట్ గా ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఫ్రీ అయ్యారో నా మూడు సినిమాలు హిట్ అయిన తర్వాత సహజంగా నిర్మాతలందరూ సుమన్ గారితో సినిమా తీయటానికి ముందుకొచ్చారు. అప్పుడు సుమన్ గారు నన్ను అడిగారు, ఇట్లా అందరూ అడుగుతున్నారు డేట్ల కోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద డైరెక్టర్ల కాంబినేషన్ లో. అప్పట్లో దాసనారాయణ రావు డైరెక్షన్ లో ఆఫరు, రవిరాజ పెన్సిటీ గారి డైరెక్షన్ లో ఆఫరు, అట్లా మంచి మంచి బ్యానర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లతో ఆఫర్లు వస్తున్నాయంటే చెయ్యి, నా హీరో ఎంత ఎదిగితే అంత మంచిది నాకు కూడాను, నువ్వు అటు చెయ్యి, ఈలోపు నేను చిన్న చిన్న సినిమాలు ఏమైనా తీసుకుంటానని చెప్పి అప్పుడు శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేసి దానిలో పోలీస్ భార్య, జస్టిస్ రుద్రదేవి, పందిరి మాంసం, దానిలో జగపతి బాబు గారిని హీరోగా పెట్టాను, రాధా హీరోయిన్, అది ఓంకార్ డైరెక్షన్. అట్లా సుమన్ లేని సినిమాలన్నీ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ లో కంటిన్యూ చేస్తా ఉన్నాం, ప్రాణదాత, కాలేజ్ బుల్లోడు. అట్లా మధ్యలో సుమన్ గారు ఎప్పుడు మనం మన బ్యానర్ లో చేద్దామంటే అప్పుడు మళ్ళా నేను పెద్దింటి అల్లుడు, నక్షత్ర పోరాటం, ఆలుమూలు, అట్లా కొన్ని సినిమాలు, ఆ 9 సినిమాలు టోటల్ గా సుమన్ గారితో శ్రీ అన్నపూర్ణ ప్రొడక్షన్, శ్రీ అన్నపూర్ణ సినీ చిత్రాల్లోనే చేశాను. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర అనే బ్యానరు సుమన్ గారికి ఎక్స్క్లూజివ్ గా ఆయనకి డెడికేట్ చేశాను. ఎందుకంటే అంతకుముందు ఊరిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ చిరంజీవి గారితోనే సినిమాలు తీసేవారు. ఆ బ్యానర్ లో సినిమాలన్నీ చిరంజీవి గారితో సినిమా చేశారు. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ లో సినిమాలు కూడా సుమన్ గారితోనే తీద్దామని వేరే సినిమాలన్నీ నేను శ్రీ అనుపమ ప్రొడక్షన్స్, ప్రసాద్ ఆర్ట్ ఫిలిమ్స్, అట్లా వేరే రెండు కంపెనీలు పెట్టి నేను అట్లా 32 సినిమాలు కంప్లీట్ చేశాను. ఓకే రైట్ సార్, మొత్తం మీరు తీసిన 32 సినిమాల్లో 9 సినిమాలు సుమన్ గారితోనే. సో అంటే ఎలా ర్యాప్ ఎలా ఉంటుంది మీకు సుమన్ గారు? ఇంకోటి ఏంటంటే అదే సార్, ఇంకోటి ఏంటంటే మీరు కరెక్ట్ గా ప్రొడ్యూసర్ గా ఎదిగే టైంలో మీరు అన్నారు ఇందాడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ వరకే షూట్ చేయాలని చెప్పేసి. సో అంటే నాకు తెలీదు, కానీ తర్వాత కొన్ని కొన్ని చదివడం పుస్తకాల్లో లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే సుమన్ గారిని తొక్కేయడానికి కొంతమంది వ్యూహాత్మకంగా కొన్ని కేసులు ఆయన మీద పెట్టారని. ఇంకేసి బాగా వినిపించేది ఏంటంటే అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరికీ పోటీ ఎక్కడ వస్తారని చెప్పేసి వీళ్ళే తొక్కేశారు. అండ్ సుమన్ గారు కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు, వాళ్ళు తొక్కడం ఏంటి అని చెప్పి. సో అంటే మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి సుమన్ గారు క్యారెక్టర్ గానీ ఆయన ఎలా ఉండేవాళ్ళు? అటువంటిది ఏ ఉండదండి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు టాలెంట్స్ అండు ఎవరి అదృష్టం వాళ్ళది, టాలెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలెంట్. సుమన్ ఎంత టాలెంటో, నేను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు పంపిణీ చేసిన సినిమాలు నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు,
అటువంటి సినిమాలు నాకు చాలా ఇంప్రెస్ చేసి సుమన్ ఒక మంచి హీరో, మంచి పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ డాన్సులు కానీ బ్లాక్ బెల్ట్ హోల్డరు సుమన్ గారితో మనం ఎందుకు ఫిక్స్ అయిపోకూడదని నేను అప్పట్లో వేరే నాకు పరిచయం ఉన్న ఏ హీరోల దగ్గరికైనా వెళ్ళి అడగొచ్చు, అడిగి అయ్యా బాబు నాకు డేట్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేక నాకు అవైలబుల్ హీరో సుమన్ అనుకున్నాను. ఆ రోజు సుమన్తో సినిమాలు తీశాను. వరుసనే మూడు హిట్లు వచ్చిన తర్వాత నేను ఇంకా వేరే హీరో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా కాంపౌండ్ లో నాకు ఒక తమ్ముడు లాగా నాకు ఒక హీరో సెట్ అయిన తర్వాత నేను ఇంకా వేరే హీరో దగ్గరికి వెళ్ళాలని లేదు. మీరు అన్నట్టుగా వేరే హీరోలు సుమన్ గారి మీద జలసీ కానీ లేకపోతే అయ్యో ఆయన పైకి వచ్చేస్తాడు అని తొక్కేయాలనే అభిమాన అభిప్రాయం కానీ ఏ హీరోలకి లేదు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. చిరంజీవి గారికి నేను తీసిన ఫస్ట్ పిక్చరే నాకు బందిపోటుకి ఆయనే క్లాప్ కొట్టారు. ఏవిఎం స్టూడియోలో ఆ సినిమా మొదలు పెడితే చిరంజీవి గారు పర్సనల్ గా వచ్చి నాకు క్లాప్ కొట్టి వెళ్ళారు. దేవి గారు ప్రసాద్ గారని ఆ రోజులో మెగా నిర్మాత ఆయన స్విచ్ ఆన్ చేశారు నాకు. అలా అటువంటి అభిప్రాయం లేదండి ఎవరికి లేదు. అది ఇండస్ట్రీలో హీరోల మధ్యలో ఉన్న కాంపిటీషన్ ద్వారా వచ్చే రూమర్లే కానీ వాళ్ళందరూ కలిస్తే అందరూ చాలా బాగుంటారు, హీరోలు అందరూ చాలా బాగుంటారు. అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే సార్ ఎక్కువ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో విన్నారు ఏంటంటే సుమన్ గారి గురించి, అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే సుమన్ గారిని కూడా చాలా ఇంటర్వ్యూలు అడగడం జరిగింది. మిమ్మల్ని తొక్కేయడానికి కారణం చిరంజీవి గారే అంట కదా అని అన్నప్పుడు అంటే ఏం జరిగింది అంటారు, నిజంగా ఆయన వ్యూహాత్మకం ఉందంటారా? ఇప్పుడు సుమన్ గారు ఈజ్ ఫ్రమ్ ఎ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. వాళ్ళ మదర్ ఒక ఇక్కడ ఎతిరాజ్ కాలేజీ అని పెద్ద గర్ల్స్ కాలేజీకి ప్రిన్సిపాల్, చాలా డిసిప్లిన్. ఆయన మదర్ కానీ ఫాదర్ కానీ చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ. సుమన్ గారు కూడా అంతే డిసిప్లిన్ గా వచ్చారు. తమిళ్లో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ఫ్రెండ్స్ వచ్చి ఏదో కేసులో ఇరికిచ్చడమే, అది ఆయనకి సంబంధం లేని వ్యవహారం అందుకనే. బట్ అది పొలిటికల్ ప్రెషర్ కూడా ఉండటం మూలంగా కొంచెం డిలే అయింది. ఆ డిలే మూలంగా అప్పట్లో మీరు అన్నట్టు సుమన్ గారికి ఆ కండిషన్స్, ఆ జైలు, ఆ వ్యవహారం వచ్చినప్పుడు చిరంజీవి గారు సుమన్ గారే, సుమన్ గారికి నేటి భారతం, చిరంజీవి గారికి ఖైదీ, ఇద్దరు మంచి ఇద్దరు నాగేశ్వరరావు రామారావు కృష్ణ గారు. నెక్స్ట్ చిరంజీవి గారు సుమన్ను అనుకున్న టైంలో ఈ చిన్న డిస్టర్బెన్స్ రావటం, ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటికి రావడానికి ఒక మూడు నాలుగేళ్ళు రావటం. ఆ మూడు నాలుగేళ్లలో బాలకృష్ణ గారు హీరో అయ్యారు, వెంకటేష్ గారు హీరో అయ్యారు, నాగార్జున గారు హీరో అయ్యారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళతో పాటు ఐదో హీరో అయ్యారు సుమన్ గారు. బట్ నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మూడు సినిమాలు వరుస హిట్ చేసిన తర్వాత నన్ను వేరే హీరో దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని కొంతమంది ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చారు. ఎందుకు నా కాంపౌండ్ లో నా తమ్ముళ్ళలాగా ఒక హీరో ఉన్నప్పుడు నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు నాకు డేట్లు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. నేను సుమన్తో ఫిక్స్ అయిపోయాను, ఆ బ్యానర్ సుమన్కి డెడికేట్ చేశాను అని చెప్పి నేను సుమన్కే ఫిక్స్ అయ్యాను. వేరే హీరో ఎవరి దగ్గరికి నాగ్గా నేను వెళ్ళా. తర్వాత ఏంటంటే నేను దాదాపు 71 నుంచి నేను అక్కినే నాగేశ్వర ఫ్యాన్ని. నేను నిర్మాతగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నాగేశ్వరతో సినిమా తీయాలనే కోరిక నాకు. సీతారామయ్య గారి మనోరాలనే సినిమా పెద్ద హిట్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగేశ్వరం కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే నేను ఒక ప్రొడ్యూసర్గా సెటిల్ అయ్యాను. నాగేశ్వరని అడిగా, సార్ నేను మీతో ఇన్ని సంవత్సరాల నుంచి అభిమానిగా ఉన్నాను, పంపిణీదారుడిగా ఉన్నాను, నేను మీతో ఒక సినిమా తీయాలని ఉంది అని అడిగా. దానిదేమని ప్రసాద్ చేద్దామని చెప్పానంటే అప్పుడు మోహన్ గాంధీ గారిని, పరుచూరు బ్రదర్స్ని అప్రోచ్ అయ్యి ఒక మంచి సబ్జెక్ట్తో నాగేశ్వర దగ్గరికి వెళ్తాం, కథ వినంగానే ఆయన ఓకే చేయటం. ఓకే చేసిన తర్వాత మోహన్ గాంధీ గారు, పరుచూరు బ్రదర్స్ ఆ కాంబినేషన్లో ప్రాణదాత. ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసం ఫస్ట్ టైం గడ్డం పెంచడం, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు గడ్డం పెంచడం అనేది ఒక ఫ్యాషన్ అవ్వచ్చు లేకపోతే ఒక స్టైల్ అవ్వచ్చు, కానీ ఆ రోజుల్లో ఎంత ట్రిమ్గా ఎంత అందంగా హీరోలు కనపడాలంటే అంత కనపడాలి.
గడ్డాలు పెంచాలు ఇట్లా ఉండేది కాదు. కానీ ప్రాణదాత సబ్జెక్ట్ నాగేశ్వరకు నచ్చి ఫస్ట్ టైం ఆయన హిస్టరీలో ఒక క్యారెక్టర్ కోసం గడ్డాం పెంచి సినిమా చేసిన ఇన్సిడెంట్ ప్రాణదాత సినిమా. ఆ సినిమా ఫినిష్ అయ్యి రన్నింగ్ లోనే షూటింగ్ టైంలోనే నాకు ఒక చిన్న లైన్ చెప్పారు. ఆ లైన్ మన ప్రీవియస్ ముఖ్యమంత్రి గారు చెన్నారెడ్డి గారు ఉన్నారు కదా, బర్రి చెన్నారెడ్డి గారి, ఆయన ఆయన మిస్సెస్ సావిత్రమ్మ గారు కొడుకుతో పాటు స్కూటర్ మీద కాలేజీకి వెళ్ళి, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుకుతో పాటు స్కూటర్ మీద కాలేజీకి వెళ్ళి బిఏ కంప్లీట్ చేశారు ఆవిడ. ఆ పాయింట్ చాలా బాగుంది సార్ అని చెప్పి ఆయ్ సార్ అంటే, నేను కూడా చాలా ఎక్స్ట్రాడరీగా ఉంది సార్, దీని మీద నేను డెవలప్ చేసి సబ్జెక్ట్ చేసుకురానా అన్నాను. ఓకే చేసుకురా చూద్దాం అన్నారు. అప్పుడు సత్యానంద్ గారు, బోండిపాటి రాధాకృష్ణ గారు, వెంకట గారు, ఇంకొక ముగ్గురు రైటర్లు, ఒక ఐదు ఆరుగురు రైటర్లను కూర్చోబెట్టి పక్కాగా కథ ఆ పాయింట్ నాగ సార్ చెప్పిన పాయింట్ని డెవలప్ చేసి, అంటే చదువుకోవటానికి ఏజ్ లిమిట్ లేదు, ఎడ్యుకేషన్ ఏజ్ లిమిట్ లేదు, ఎంప్లాయ్మెంట్ కి ఏజ్ లిమిట్ ఉంది, కానీ మనం కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు. ఆ పాయింట్ ప్లస్ 1992 ఇస్ ది ఇయర్ ఆఫ్ అక్షర జ్యోతి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు అనౌన్స్ చేసింది అక్షర జ్యోతి సంవత్సర సందర్భంగా ఎడ్యుకేషన్ కి ఏజ్ లిమిట్ లేదని చెప్పని. ఆ పాయింట్ మీద నేను మంచి మెసేజ్ అది, ఆ పాయింట్ మీద సబ్జెక్ట్ రెడీ చేసి రాజశేఖర్ దగ్గరికి వెళ్తే చాలా బాగా డెవలప్ చేశారని సత్యానంద్ గారిని, బండిపాటి రాధాకృష్ణ గారిని, అప్పుడు శరత్ డైరెక్టర్, అందరం వెళ్ళి చెప్పటం, ఆయన వెంటనే ఓకే చేయటం, ప్రాణదాత రిలీజ్ అవగానే మళ్ళీ కాలేజీ లోడ్ స్టార్ట్ అవటం. అట్లా నాగేశ్వరతో రెండు సినిమాలు, ఆయన ఫ్యాన్ గా మొదలైన నా కెరీర్ ఆయనతో రెండు సినిమాలు తీసే నిర్మాతగా, రెండు సూపర్ హిట్ సినిమాలు, నా అదృష్టం. నేను అది నాకు నా లైఫ్ లో దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం అనుకుంటాను, నాగేశ్వరతో సినిమాలు తీయటం. సినిమాలు తీసేటప్పుడే అసలు ఒక హీరో ఒక డిసిప్లిన్ ఏంటి అనేది నాగేశ్వరని చూసే నేను నేర్చుకున్నా. అప్పట్లో ఎర్లీ మార్నింగ్ మోహన్ గాంధీ గారి ప్రాణదాత సినిమా షూటింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షాట్ కోసం మార్నింగ్ 5:30 కల్లా లొకేషన్ కి రావాలి, ఒక రైల్వే ట్రాక్ దగ్గర గుడివాడ దగ్గర ఒక ఊర్లో గుడ్లవలేరు అనే ఊర్లో షూటింగ్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ ఒక 5:30 కల్లా మీరు రైల్వే ట్రాక్ దగ్గరికి విత్ మేకప్ కాస్ట్యూమ్ రావాలంటే దాని ఏముంది వస్తానన్నారు నాయ సార్. రావడమే కదా అలా వచ్చారు. ఇప్పుడు 5:30 మీకు లొకేషన్ లో రావాలంటే ఎప్పుడు లెగవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, రెడీ అయ్యి వచ్చారు. లొకేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఆ సన్ రైజ్ షాట్ సరిగ్గా రాలా. మోహన్ గాంధీ గారు కొంచెం అన్హాపీగా ఉన్నారు. ఏం మోహన్ గాంధీ గారు మీకు తృప్తిగా ఉన్నట్లేదే అన్నారు. అవును సార్ అన్నారు. అంటే దాన్ని ఏమన్నా మళ్ళా రేపు వచ్చి తీసుకుందాం అని మళ్ళా మర్నాడు మార్నింగ్ 5:30 వచ్చి ఆ సన్ రైజ్ షాట్ చేశారు నాయ సార్. అంత డిసిప్లిన్. ఈ రోజుల్లో హీరోలు 5:30 లొకేషన్ కి రావాలంటే ఇంపాసిబుల్, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, సీజీలో వేసేసుకోండి అది ఇది అని అంటున్నవాడు. అట్లా ఆ డిసిప్లిన్ అనేది కానీ టైం అంటే టైం లొకేషన్ రావటం కానీ, ఆ రోజుల్లో నేను కాలేజీ బుల్లోడు 32 రోజులు యాక్చువల్ గా చెప్పాలంటే 32.5 రోజుల్లో నేను కాలేజీ బుల్లోడు సినిమా ఫినిష్ చేశా. దానిలో దాదాపు 35-40 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఆ సినిమాలో. సత్యనారాయణ గారు, కోట శ్రీనివాస గారు, బాబు భవన్, బ్రహ్మానందం, ఆలి, అట్లా హరీష్, ఇంకో హీరోయిన్ రాధిక మేడం, ఇట్లా ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి నేను 33 డేస్ లో సినిమా కంప్లీట్ చేశాను. అదే సినిమా చేయాలంటే కనీసం 8-10 మంత్స్ 1 ఇయర్ పట్టచ్చు. బికాస్ నాగేశ్వర మార్నింగ్ 7:00 కి సెట్ లోకి వస్తున్నారు లేకపోతే 9:00 కాల్ షీట్కి వస్తున్నారు అని అంటే మిగతా ఆర్టిస్టులు అందరూ ఆటోమేటిక్ గా వస్తారు. ఆ డిసిప్లిన్ అనేది ముందు హీరో నుంచే వస్తుంది సినిమా, ఏ సినిమాకైనా కానీ. హీరో ఎర్లీగా వస్తున్నారు, కాల్ షీట్ టైం ప్రకారం వస్తున్నారంటే మిగతా యూనిట్ అందరూ వచ్చి అక్కడే ఉంటారు. అది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది. అలాగే సుమన్ గారితో నేను ఎంత అన్నదమ్ముల్లాగా మేమిద్దరం ఉంటామో అంత హ్యాపీగా
నా కాంపౌండ్ లో హీరో లాగా వారానికి ఒకసారి ఇప్పటికీ మాట్లాడుకుంటా. అంత బాగా ఉంటాను. సుమన్ అంటే నాకు ఒక అంటే సుమన్ గారు ఆల్రెడీ హీరోగా 99 సినిమాలు చేశారు. మరి ఏం సార్ నెక్స్ట్ టైం అన్నా మీ ప్రొడక్షన్ లో మళ్ళీ ఆయనతో ఏదైనా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ చేసే ఉద్దేశం ఆయనతోనే కాదు, ప్రస్తుత ఏజ్ కి సంబంధించినట్టుగా ఏదైనా సినిమా చేయాలని ఉంది. కానీ అయ్యప్ప వ్రతం అన్న ఏదో ఒక సినిమా 100th ఫిల్మ్ చేశారు ఆయన చేశారు. నాకు కూడా ప్రస్తుత ఇండస్ట్రీ లాక్డౌన్ ఇవన్నీ అయిన తర్వాత సినిమా థియేటర్లన్నీ మూత పడిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలీదు, థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవుతాయో తెలీదు, షూటింగ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా నాకుగా నేను తీసుకెళ్లి కష్టాల పాలు చేసుకోవడం ఇష్టం లేదు. ప్రస్తుతం నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా చాలా బిజీగా ఉన్నాను. ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నాము, దానిలో 2 థియేటర్లు, ఒక క్లబ్ రూమ్స్, ఆఫీస్ ప్లేస్, అట్లా ఒక 1 lakh స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది అయ్యే వరకు కొంచెం నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా కొంచెం బిజీ అయ్యాను. దానికైతే నిర్మాణం ఆలోచన లేదు. అండ్ ఇండస్ట్రీ కూడా నాకు తెలిసి అంత హెల్దీగా లేదు ప్రస్తుతం. ప్రస్తుతం అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ అసలు మార్కెటింగ్ హీరోలు డిమాండ్ కమాండ్ అయ్యి నేను ఇవ్వలేదు. ఓకే సరే సరే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ విషయానికి వచ్చేద్దాం కాసేపు. ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా ఉంది కదా, ఏంటి ఇలాంటి టైంలో షూటింగ్ లు మళ్ళీ చేయటం, అలానే సినిమా రిలీజ్ చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ అభిప్రాయం? చేయొచ్చు అంటారా షూటింగ్? అది షూటింగ్ చేయటం చాలా రిస్క్ అండి. ఇప్పుడు మనం చూస్తాం ఫ్లైట్ లో ఒక 30 మంది ప్యాసింజర్లు వెళ్తే ఒకళ్ళు ఇద్దరు పొరపాటున ఉంటే ఫ్లైట్ లో ప్యాసింజర్లు అందరినీ క్వారంటైన్ లో పెడుతున్నారు, ట్రైన్లు అన్ని చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు, మాస్క్ పెట్టుకోవాలి, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మాది ఏదో సినిమా షూటింగ్ అంటే మినిమం ఒక 100 మంది యూనిట్ మెంబర్స్ ఉంటారు, మినిమం తక్కువ అంటే తక్కువ. రాజమౌళి గారు లాంటి సినిమా చేయాలంటే 200-300 మంది యూనిట్ ఉండాలి. 100 మందితో సినిమా తీయాలంటే దానిలో 50% ఒక 50 మంది వర్కర్స్ ఉంటారు, ప్రొడక్షన్ బాయ్స్ కానీ, సెట్ బాయ్స్ కానీ, లైట్ బాయ్స్ కానీ, ఎవరైనా కానీ, బాయ్స్ అండ్ లో లెవెల్ టెక్నీషియన్స్, డ్రైవర్స్ కానీ, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారో డిఫరెంట్ వేరు వేరు ప్రాంతాల నుంచి వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నిన్నటి వరకు వాళ్ళకి కరోనా ఉండకపోవచ్చు, వాళ్ళు నెగిటివ్ లోనే ఉండొచ్చు. వాళ్ళు మార్నింగ్ బయలుదేరి మన లొకేషన్కి వచ్చేలోపు వాళ్ళు పాజిటివ్ ఎక్కడన్నా అంటించుకుని వచ్చారు అనుకోండి, పొరపాటున అది యూనిట్ మెంబర్లు అందరికీ అంటింది అనుకోండి, ఒకరిని ఒకళ్ళు ముట్టుకోకుండా సినిమా చేసే షూటింగ్లు కాదు ఇవి. మేకప్ పని, కాస్ట్యూమర్తో పని, తర్వాత టచ్అప్ బాయ్తో పని, డ్రైవర్లతో పని, అందరూ దూరం మెయింటైన్ చేయలేము, ముట్టుకోకుండాను పని చేయలేము, హీరో హీరోకుండా సాంగ్ చేయలేము, ఫైట్ చేయలేము, ఫైటర్లు ముట్టుకోకుండా ఫైట్ చేయలేము. ఇటువంటి పరిస్థితుల్లో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమా నిర్మాణం కష్టం. ఎవరైనా ఒకరి ద్వారా యూనిట్ అందరికీ వచ్చింది అనుకోండి, యూనిట్ అందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ లో పెడతాం, క్వారంటైన్ లో పెడితే ఆ బాధ్యత ఎవరి మళ్ళా ప్రొడ్యూసర్ రిస్క్ ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ షూటింగ్ పర్మిషన్ ఇస్తా ఉంటున్నారు, పర్మిషన్ ఇస్తూ వాళ్ళు ఏమంటున్నారు, 60 సంవత్సరాలు పైపడిన వాళ్ళుతో జాగ్రత్త, 10 సంవత్సరాల లోపు వాళ్ళతో జాగ్రత్త. అంటే ఇప్పుడు మా యూనిట్ లో టెక్నీషియన్స్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్టిస్ట్ లో ఎవరైనా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా 10 ఇయర్స్ పిల్లలు ఉండొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగేది కాదు. ఓకే ఇన్ని కష్టాలు పడి సినిమా కంప్లీట్ చేస్తాం, అండర్ ప్రొడక్షన్ ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీలు తీస్తాం, ఏం చేసుకుంటాం, థియేటర్లు ఓపెన్ అవ్వకుండా ఏం చేసుకుంటాం, అన్ని ఓటీటీలు కొనరు. ఈ మధ్యకాలంలో నేను నెట్ఫ్లిక్స్, అమెజాన్ సిఇఓలతో మాట్లాడాను, వాళ్ళు ఏమన్నారంటే మేము ప్రస్తుతానికి ఒక్కొక్క లాంగ్వేజ్ కి 2 సినిమాలు కొన్నాం, వాటి ఎకనామిక్స్ స్టడీ చేస్తాం, మాకు వర్కౌట్ అయితే నెక్స్ట్ నెలకు 2 సినిమాలో 3 సినిమాలో కొంటాం, కానీ ఎక్కువ సినిమాలు కొన్నాం. నేను అన్నప్పుడు మీకు కంటెంట్ కావాలి కదా, ఎక్కువ సినిమాలు ఉన్నాయి మా సినిమాలో, ఒక్కొక్క లాంగ్వేజ్ లో దాదాపు 200 సినిమాలు ఫస్ట్ కాపీలు తీసి సెన్సార్ అయ్యి రెడీగా ఉన్నాయి, మీకు కావాలంటే నేను అవి ఇప్పిస్తా,
రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాను, మా ప్రొడ్యూసర్లు కసాల నుంచి బయటపడినట్టు ఉంటుంది, మీకు కంటెంట్ వచ్చినట్టుందండి. లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం రెండు రెండు సినిమాలు కొన్నాం ఒక్కొక్క లాంగ్వేజ్లో, వాటి రిజల్ట్ వాటి ఎకనామిక్స్ మాకు వర్కౌట్ అయిందా లేదా అన్ని చూసుకుని డిసైడ్ చేస్తాం. కార్పొరేట్ కంపెనీలు ఎవరైనా అంతేనండి, ఆన్ పేపర్ వస్తే కంటిన్యూ అవుతుంది బిజినెస్, లేకపోతే సేమ్ డే యూటర్న్. ఇక మళ్ళీ ఇంకొక రోజు ఆలోచించరు, అయ్యో మన ఎంప్లాయీస్ ఏమైపోతారు, మన పరువు ఏమైపోతుంది అనేది లేదు. వైండ్ అప్ అంటే వైండ్ అప్, నెక్స్ట్ డే యూటర్న్. అలా మనం చాలా మనం ఏబిసిఎల్ అమితాబ్ బచ్చన్ గారి ఏబిసిఎల్ దగ్గర నుంచి చాలా కార్పొరేట్ కంపెనీస్ చూసాం. కార్పొరేట్ కంపెనీస్ చూసి వాటిని నమ్ముకుని సినిమాకి వెళ్తాం అనేది మంచి పద్ధతి కాదు. కానీ ఒకప్పుడు వీడియో వచ్చింది, వీడియోకి భయపడిపోయి అమ్మో వీడియో వచ్చేసింది, సినిమా థియేటర్లు సినిమా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్లు ఉండరు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఉండవు, ప్రొడ్యూసర్లు ఉండరు అంటున్నారు. వీడియో ఎఫెక్ట్ కొన్నాళ్లే, తర్వాత మామూలైంది. తర్వాత డివిడి వచ్చింది, డివిడి ఎఫెక్ట్ కూడా కొన్నాళ్లే. తర్వాత పైరసీ వచ్చింది, పైరసీ ఇప్పటికే ఉంది, అయినా దాని ఎఫెక్ట్ ఇండస్ట్రీకి లేదు. అట్లాగే ఈ ఓటీటీ ఎఫెక్ట్ కూడా మనకు ఉండదు. ప్రొడక్షన్స్ ఉంటాయి, మనం సినిమాలు తీస్తాం, మన డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొంటారు, మన ఎగ్జిబిటర్లు థియేటర్లు ఓపెన్ చేసి రిలీజ్ చేస్తారు. థియేటర్లు కూడా ఇప్పుడు ఎట్లా ఉంది, పీవీఆర్ చైర్మన్ అనౌన్స్ చేశారు, ఒక టికెట్ ఒక సీట్ వదిలి సీట్ అమ్ముతామంటున్నారు. 200 సీటింగ్ కెపాసిటీకి 100 టికెట్లు అమ్మితే మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది, అడ్వాన్స్ ఇచ్చిన ఎగ్జిబిటర్కి ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఆ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్కి ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఎలా వర్కౌట్ అవుతుంది. 50% సరే, 50%కి లోబడే సినిమాలు రిలీజ్ చేసామనుకోండి, ఇంటర్వెల్లో రెస్టారెంట్స్కి వస్తారు, కాఫీ షాపులకు వస్తారు, క్యాంటీన్కి వస్తారు కదా, అప్పుడు ఒకరి మీద ఒకరు తోసుకుంటే ఇంటర్వెల్ వస్తారుగా, సినిమా అయిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరు తోసుకుంటే బయటకు వస్తారుగా. అవును సార్, డిస్టెన్స్ మెయింటైన్ చేసేది అక్కడ. అందుకని ఏది ప్రాక్టికల్ లేదు. సినిమా ఇండస్ట్రీ టోటల్ గా ప్రస్తుతం అయితే ఇంతకుముందు నేను అనేవాడిని కోమాలో ఉందనేవాడిని, ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీ డెడ్. ఆఫ్టర్ కరోనా సినిమా ఇండస్ట్రీ ఏంటి అనేది గవర్నమెంట్ థియేటర్లు రిలీజ్ చేసిన తర్వాత, ఆన్ హ్యాండ్ సినిమాలన్నీ రిలీజ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఎకానమీ డౌన్ అంటున్నారు, ఎంప్లాయీస్ 50% శాలరీస్ వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రైవేట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరూ 25% 50% శాలరీ కట్. అటువంటి ఇన్కమ్ తగ్గిన పరిస్థితిలో ఎంతమంది ఒక సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి మినిమం 1,000 నుంచి 1,500 నుంచి 2,000 థియేటర్లను బట్టి ఈ ఖర్చు ఎంతమంది తట్టుకోగలరు, ఎంతమంది థియేటర్కి వచ్చి సినిమా చూడగలరు, మన రిటర్న్స్ మన డబ్బు పెట్టుబడి పెట్టిన డబ్బు రిటర్న్స్ వస్తాయా లేవా. నెల రోజుల్లో మళ్ళీ ఓటీటీకి వచ్చేసి అవును సార్, ఇప్పుడు నెల రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుంది అన్నారు కాబట్టి, సో అంటే ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ డిస్కషన్ వచ్చింది సార్. సో చాలా సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడే 20 రోజులకో లేకపోతే 4 రోజులకో ఓటీటీలోకి రావటం ద్వారా జనాలు థియేటర్లకు వెళ్తలేదు అనేది ఇంకో వాదన కూడా తెర మీదకి వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% కరెక్ట్. ఈ మధ్యలో మన కార్తీది ఖైదీ అని తెలుగులో సినిమా వచ్చింది. అవును సార్, తెలుగు తమిళ రెండు లాంగ్వేజ్ లో హిట్ అది. బట్ ప్రొడ్యూసర్ బిఫోర్, ఎందుకంటే మంచి ఆఫర్ వస్తుంది ఓటీటీకి, అమెజాన్ వాళ్ళు కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఎందుకంటే మనం థియేటర్ రిలీజ్ చేసుకున్నాక సాటిలైట్ అమ్ముకున్న తర్వాత ఓటీటీ అనేది ఒక ఎడిషనల్ ఇన్కమ్ అని అనుకుని 30 డేస్ కండిషన్ కి ప్రొడ్యూసర్లు ఒప్పుకుని సినిమాలు అమ్ముతున్నారు. సినిమా ఇక్కడ హిట్ అయ్యి థియేటర్లో హౌస్ఫుల్ రన్ అవుతున్నారు, ఓటీటీలో పడిపోతుంది. కార్పొరేట్ కంపెనీలు దే గో ఓన్లీ బై పేపర్. సినిమా థియేటర్లో సూపర్ హిట్ బాబు, ఒక 10 రోజులు మీరు ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఆపడంటే ఆగదు, ఆపట్రాళ్ళు. దే గో ఓన్లీ బై పేపర్. మా కమిట్మెంట్ ప్రకారం, మా బిజినెస్ ప్రకారం మేము రిలీజ్ చేసేస్తా ఉంటారు. ఆ ఖైదీ అనే సినిమా కూడా థియేటర్లో సూపర్ హిట్, 31వ రోజున సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. దాన్ని మంటే థియేటర్ల నుంచి ఎగ్జిబిటర్లు అందరూ సినిమా తీశారు. అవును, అన్ని అన్ని లాంగ్వేజ్ లోనే ఇంక్లూడింగ్ హిందీ. కానీ ఇప్పుడు
ఓటీటీ అనేది మంచి ఆఫర్ వస్తుంది కానీ ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్ గా నెక్స్ట్ మేము అనుకున్నది కూడా ఏంటంటే ఆఫ్టర్ కరోనా ఓటీటీకి ఇవ్వచ్చు, కానీ రిస్ట్రిక్షన్ స్టార్ క్యాస్ట్ బట్టి మినిమం 2 మంత్స్. 2 మంత్స్ అంటే టైం ఉంటే మనకి పెద్ద హీరోలు లైక్ మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి గారి అవన్నీ 2 మంత్స్ లో థియేటర్ రెవెన్యూ వచ్చేస్తుంది. థియేటర్ రెవెన్యూ వచ్చిన తర్వాత సాటిలైట్ కూడా ఇచ్చేయచ్చు. ఓ 45 డేస్ టైం పెట్టి సాటిలైట్ కూడా ఇచ్చిన తర్వాత ఓటీటీ ఒక 60 డేస్ టైం పెట్టి ఓటీటీ కూడా ఇచ్చేస్తాం. అప్పుడు అన్ని రకాల బిజినెస్ లు కవర్ అయ్యి మనకి ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడు, కాస్ట్ కవర్ అయ్యి అంతా కొంత లాభం చూస్తారు. కానీ ముందు డే వన్ ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా థియేటర్ బదులు ఓటీటీలో రిలీజ్ చేశారు అనుకోండి, ఓటీటీలో రిలీజ్ చేశారు, రేపు థియేటర్ లాగా రిలీజ్ చేయరు, సాటిలైట్ లేదు, ఆ రెవెన్యూ అంతా పోయినట్టే కదా. ఆ టోటల్ రిస్క్ తీసుకునే ఇప్పుడు రెండు లాంగ్వేజ్ లకి మంచి ఆఫర్ ఇచ్చే ఓటీటీ వాళ్ళు కొన్నారు అమెజాన్ వాళ్ళు. వాటి రిజల్ట్ చూసుకుని వాళ్ళు డిసైడ్ అయ్యి వచ్చినప్పుడు అప్పుడు సంగతి అక్కడ చూద్దాం. ప్రస్తుతానికైతే ప్రొడ్యూసర్ లో ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ లో ఉంటారు, థియేటర్ లో ఉంటాయి, మనం సినిమా తీసి థియేటర్ లోనే రిలీజ్ చేస్తామనే ధైర్యం. కాకపోతే ఎకానమీ డౌన్ లో కాస్త ప్రొడక్షన్ బాగా తగ్గాలి, బాగా ఇన్ ది సెన్స్ 50% తగ్గాలి. ఇక్కడ తమిళ హీరో విజయాంతోని మనకి బిచ్చగాడి హీరో, ఆయన ఇప్పుడు రన్నింగ్ లో 3 సినిమాలు ఉన్నాయి ఆయనకి. 3 సినిమాల ప్రొడ్యూసర్లకి 25% రెమ్యునరేషన్ తగ్గించారు. హీరోగా నాకు మీరు కమిటీ అండ్ రెమ్యునరేషన్ లో 25% తగ్గించి ఇవ్వండి అన్నాడు. అట్లా హరి అని ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ తమిళ లో, మనకు కూడా సింహం ఆయన పెద్ద డైరెక్టర్ తమిళ లో, ఆయన 30% రెమ్యునరేషన్ తగ్గించుకుని నా యూనిట్ లో అందరికీ చెప్తా, నేను 30% రెమ్యునరేషన్ తగ్గించుకున్న వాళ్ళకే నేను పని చేస్తా, వాళ్ళతోనే నేను పని చేస్తా, లేకపోతే నేను చైనాని ఓపెన్ గా అనౌన్స్ చేశాడు. అట్లా 30-50% మీరు కాస్ట్ కంట్రోల్ చేసుకుని తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి అట్లీస్ట్ లాభాలు లేకపోయినా కాస్ట్ ఎట్పార్ వస్తే నెక్స్ట్ పిక్చర్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రొడ్యూసర్ కి. లేదా ఒక సినిమా 50 కోట్లు పెట్టి సినిమా తీసి 40 కోట్లు కమితే 10 కోట్లు లాస్ వచ్చిందంటే అది ప్రొడ్యూసర్ చేతగారి తనం అని అనుకోవాలి. అట్లా కాకుండా ఆఫ్టర్ కరోనా అందరూ కూర్చొని నిర్మాతల సంఘాలన్నీ కూర్చొని ఆల్ లాంగ్వేజెస్ కాస్ట్ ఎట్లా కంట్రోల్ చేయాలి, యూనిట్ ఎన్ని రోజులు ఎంతమందిని తగ్గించాలి, షూటింగ్ డేస్ ఎన్ని రోజులు తగ్గించాలి. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అంటే 100 రోజులు 150 రోజులు షూటింగ్ అయిపోయింది. ఆ రోజుల్లో దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారు 3 వేషాలు, ఆయన డైరెక్టరు, ఆయన ప్రొడ్యూసరు, అన్ని ఉండి కూడా ఆయన 42 డేస్ లో ఆ సినిమా ఫినిష్ చేశారు. ఎక్కడ ఒక్కటి కూడా గ్రాఫిక్ షాట్ లేదు, అంత వింకి కదా తీసింది. 3 క్యారెక్టర్లు తెర మీద కనపడతా ఉంటాయి, మీరు చూసారో లేదు, దానవీర సూరకర్ణ, దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు, 3 క్యారెక్టర్లు స్క్రీన్ మీద ఒకేసారి కనపడుతుంది. మిచిల్ కెమెరాలో తీశారు ఆ రోజు. 4-5 రోజులు సినిమా కంప్లీట్ అయింది. రాఘవేంద్రరావు అడవిరామ లాంటి సూపరేట్ సినిమా 40-45 రోజులు మధ్యలో తీశారు. దాసన్ నారాయణ గారు 18 రోజుల్లో 20 రోజుల్లో సినిమాలు తీసి సూపరేట్ చేసిన ఇన్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి, 1-2 కాదు, 18 రోజులు 20 రోజులు 10 రోజులు. నేను నా సంగతి చెప్పాను కదా, నేను నా కాలేజీ 32 రోజులు అత్తాకోడలు 35 రోజుల్లో తీశాను. నా బద్దిపోట్టు, ఒక నేత్ర, పల్నాటి ఇట్లాంటి సినిమాలన్నీ విత్ ఫైట్స్ విత్ సాంగ్స్ మొత్తం సినిమా 35 డేస్ లోపే నేను కంప్లీట్ చేశాను. ఇవాళ అయ్యే సినిమా నేను తీయాలంటే నా వల్ల కాదు, మినిమం 70-80 రోజులు కూడా పడతాయి. 70-80 రోజులు, 100 రోజులు పెద్ద హీరోల సినిమా అయితే 100 రోజులు. ఎన్టీ రామారావు గారు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో అడవి రావడం 42 రోజుల్లో తీస్తే ఇవాళ ఏ పెద్ద హీరో అయినా సరే, ఏ పెద్ద డైరెక్టర్ అయినా సరే మినిమం 100-150 డేస్ అంటారు. అంటే ఆ ఎక్స్ట్రా డేస్ కి కాస్ట్ ఎవరిది, ప్రొడ్యూసరేగా. పర్ డే షూటింగ్ చేయాలంటే పెద్ద హీరో సినిమా చేయాలంటే, అంటే ప్రసాద్ గారు ఎందుకు వస్తుంది ఇంత టైం గ్యాప్? అంటే ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు
అప్పుడు మీరు చెప్పినట్టు 40 రోజుల్లో 30 రోజుల్లో తీయలేకపోతున్నారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? అప్పుడు కెమెరా 35mm 2C 3C అట్లా సినిమా స్క్వేర్ కెమెరాస్ ఇన్ కెమెరా ఫిల్మ్ తో తీసేవాళ్ళం. డైరెక్టర్ షార్ట్ చెప్పేవారు, కెమెరామెన్ ఓకే చెప్పేవాడు అంతే. ఇప్పుడు ఏమైంది, 4 కెమెరాలకి 4 మానిటర్లు 4 మానిటర్లు చూసి అది బాగుంది ఇది బాగుంది అది బాగలేదు ఇది బాగలేదు అని అనుకుంటా ఉంటారు. మళ్ళా ఆ షార్ట్లు యాక్ట్ చేసిన ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న డైలాగ్ ఆర్టిస్ట్ అయినా సార్ నేను ఇంకొక షార్ట్ టేక్ తీస్తే నేను మళ్ళా బాగా చేస్తాను అంటాడు. మళ్ళా ఒక టేక్ అట్లా ఎలక్ట్రానిక్ డిజిటల్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగినాయి. తక్కువలో చేయొచ్చు, కానీ ఈ మానిటర్లు వచ్చిన తర్వాత డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత వర్కింగ్ డేస్ పెరిగినాయి. అది కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం చిన్న బడ్జెట్ సినిమా అయితే 30 రోజులు, ఇప్పుడు కొందరు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సినిమాలు తమిళ్లో కానీ మలయాళంలో కానీ 20 రోజుల్లోనూ 30 రోజుల్లో తీసి మంచి క్వాలిటీ సినిమాలు తీసి సూపర్ హిట్ చేస్తున్నారు. ఇప్పుడు మలయాళంలో ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అయితే 20 డేస్ 25 డేస్ లో తీసి సూపర్ హిట్ చేస్తున్నారు. తమిళ్లోనూ అట్టగా చేస్తున్నారు. చిన్న సినిమాలు 30 రోజులు, ఒక మాదిరి హీరో కొంచెం సేవబుల్ హీరో అయితే 40 రోజులు మ్యాక్సిమం. పెద్ద హీరోలు కాస్ట్లీ బడ్జెట్ కాస్ట్లీ మేకింగ్ అయితే 50 రోజులు. అంతకంటే ఇంకేం తీస్తారు సార్? మీరు తీసేది 2.5 గంటల సినిమాయేగా. 5 గంటల సినిమా తీసి 2.5 గంటలు ఎడిట్ చేసి ఎడిటింగ్ రూమ్ లో పెట్టే బదులు కరెక్ట్ గా మీకు ఏం కావాలో అది ఎప్పుడు వస్తుంది మీ చేతిలో బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు. ఎన్టీ రామారావు దానవీర సూర్యకర్ణ 42 రోజులు ఎలా తీశారంటే ఆయన చేతిలో బౌండెడ్ స్క్రిప్ట్ పెట్టుకుని షూటింగ్కి వెళ్ళేవారు. 3 వేషాలు వేస్తా, డైరెక్షన్ చేస్తా, 42 రోజుల్లో ఫినిష్ చేశారంటే పక్కా ప్లానింగ్. ఒక నిర్మాతగా ఎన్టీ రామారావు పక్కా ప్లానింగ్ చేసుకుని ఆ సినిమా అలా కంప్లీట్ చేశారు కాబట్టి ఆ రిజల్ట్స్ మనం చూసాం. అలా ఇప్పుడు స్టార్ హీరోల విషయానికి వస్తే సార్, ఎక్కువ సినిమాలు చేసిన రికార్డులు కూడా చాలా మందికి ఉన్నారు. కృష్ణ గారు కానివ్వండి, నాగేశ్వర గారు కానివ్వండి, అట్లా జగపతి బాబు తర్వాత శ్రీకాంత్ వరకు 100+ అందరు ఉన్నారు. అదే సార్, ఇప్పుడు కనుక చూసుకుంటే చిరంజీవి గారు 150 సినిమాలకు వచ్చారు, బాలకృష్ణ గారు 100 సినిమాలు దాటారు, అండ్ శ్రీకాంత్ గారు 100 సినిమాలు దాటారు. మీరు అన్నట్టు అంటే ఈ తరం హీరోలు చూసుకుంటే ఆ మార్కుని దాటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? సాధ్య పడుతుంది అంటారా? ఇంపాసిబుల్ అండి. 50 నెంబర్ దాటమే కష్టం. 50 సినిమాలు ఇప్పుడు వచ్చే ఎన్ని హీరోలు కూడా అందరూ ఎవరైనా సరే 50 సినిమాలు దాటి వెళ్ళదు. నాకు తెలిసి ఇప్పుడు 1 సంవత్సరానికి 1 సినిమా 2 సంవత్సరాలకు 1 సినిమా అయితే 1 సంవత్సరం 4 సినిమా చొప్పున చేసుకుంటా వెళ్తే ఈ హీరోలు ఎంతకాలం ఇట్లా మెగా హీరోలు లాగా ఉంటారు, సూపర్ హీరోలు లాగా ఉంటారు, ఎన్ని సినిమాలు చేయగలరు? ఇప్పుడు ఆ రోజుల్లో కృష్ణ గారి ఒక క్యాలెండర్ ఇయర్ లో 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎన్టీ రామారావు ఒక క్యాలెండర్ ఇయర్ లో 8 సినిమాలు తక్కువ రిలీజ్ అయ్యాయి కాదు. శోభన్ బాబు గారు కానీ కృష్ణ గారు కానీ చిరంజీవి గారి వరకు కూడా ఉండేది. రాఘవేంద్ర గారు డైరెక్టర్ గా ఒక క్యాలెండర్ ఇయర్ లో 8 సినిమాలు చేసిన చరిత్ర ఉంది. 8 సినిమాలు 7 సినిమాలు 6 సినిమాలు రాఘవేంద్ర గారు ఒక సంవత్సరంలో. దాసనారాయణ గారు 1 సంవత్సరంలో 12 సినిమాలు చేసిన చరిత్ర ఉంది. వాళ్ళ ఒక డైరెక్టర్ 1 సంవత్సరంలో 1 సినిమా కంటే ఎక్కువ చేయగలరా? ఒక హీరో 1 సంవత్సరానికి 1 సినిమా కంటే ఎక్కువ చేయగలరా? అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా సార్ ఎగ్జాంపుల్, నేచురల్ స్టార్ నాని గారు చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న యూత్ హీరోల్లో కొంచెం 1 సంవత్సరానికి 1, 2, 3 అలా కొడుతున్నాయి. 3 దాటల్లో ఆ లెవెల్ హీరోలు అట్లే చేయాలి. ఇప్పుడు నా లెక్క ప్రకారం 40 డేస్ నాని గారు కానీ శర్వానంద్ కానీ ఆ రేంజ్ హీరోస్, విజయ్ దేవరకొండ ఆ రేంజ్ హీరోస్ 40 డేస్ నుంచి షూటింగ్కి వెళ్ళకూడదు. 40 డేస్ సినిమా పక్కా ప్లానింగ్ తో డైరెక్టర్ బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే ప్రొడ్యూసర్ ఫ్లోర్ మీదకి వెళ్ళి సినిమా తీయాలి. అటువంటి హీరోలు 40 రోజులు, మిగతా ప్రాక్టికల్ వర్క్లకి పోస్ట్ ప్రొడక్షన్ కి ఏదైనా కానీ ఇంకో 10 రోజులు, 50 రోజులు ఇంకో 10 రోజులు హాలిడేస్, 360 రోజుల్లో 5 సినిమాలు చేయొచ్చుగా, 4 సినిమాలు చేయొచ్చుగా.
ప్రతి హీరో. ఇప్పుడు హీరో ఇక్కడికి ఏమవుతుందంటే, అంతకుముందు నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు సోమన్ బాబు గారు కానీ కృష్ణయ్య గారు ఒక ప్రొడ్యూసర్ ని ఒక డైరెక్టర్ ని నమ్మి డేట్లు ఇస్తే ప్రొడక్షన్ లో ఇంటర్ఫీర్ అయ్యేవాడు కాదు. ప్రొడక్షన్ అంటే వాళ్ళు ఇదేంటి అదేంటి అని అక్కడ వేలు పెట్టి చేసేవాడు కాదు. ఈ ప్రొడ్యూసర్ మనం డేట్లు ఇచ్చాం, ఆయన హిట్ తీస్తారో ఫ్లాప్ తీస్తారో, ఆయన డబ్బు పెడుతున్నారు, ఆయన యజమాని, ఆయన అన్నదాత, 150 మందిని ఫీడ్ చేసి భోజనాలు పెట్టి సినిమా తీస్తున్నారు. ఆయన బాగుండాలని, మంచి సినిమా తీయాలని, హిట్ సినిమా తీయాలని కోరుకుంటానే ఆ రోజుల్లో హీరోలు పనిచేసేవాళ్ళు. వాళ్ళక్క కాదు కొంతమంది, నేను అందరి అంటల కొంతమంది వేరు వేరు ఇండస్ట్రీస్ నుంచి వచ్చి మనీ ఉంది, ప్రపోజల్ మేకర్స్ వస్తున్నారు. నా దగ్గర ఎక్కడో ఒక ఎకరం అమ్మితే ఇప్పుడు ఉండదులేండి, ఇక ఫ్యూచర్ అతడు గతం ఒక 10 ఏళ్ల నుంచి చెప్తున్నా, ఎక్కడో మూడో ఒక ఎకరం అమ్మితే రియల్ ఎస్టేట్ లో 50 కోట్లు వస్తుంది, 10 కోట్లు పోతే పోయింది లేని సినిమా తీస్తాం, పెద్ద హీరోని బుక్ చేస్తాం, మనం ఆ హీరోతో ఫోటోలు వీడియోలు ఏదో ఒక సినిమా తీసాను ఆనందం. ఆ ప్రొడ్యూసర్ ఇంకో సినిమాకి వస్తున్నాడా? లేదు. ఎందుకు రావట్లేదు? ఇన్వాల్వ్మెంట్ లేదు, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ లేదు. పాతి కోట్లు పెట్టి సినిమా తీస్తే 25 కోట్లు లాస్ వచ్చింది అనుకోండి, కనీసం 10-15 కోట్లు లాస్ వచ్చింది అనుకోండి. ఇక మళ్ళా సినిమా ఇండస్ట్రీలో అదే ప్యాషన్ కాదు, అది ఏదో వచ్చారు భోజు తిరిగి అయిపోయింది అట్లా కాదు. పాత హీరోలు ఏంటంటే ఒక క్యాలెండర్ జనవరి రామారావు ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు, నాగేశ్వరరావు కానీ రామారావు కానీ. ఆ ప్రొడ్యూసర్లకి పిలిచి జనవరి 1 నాడు మీకు ఇన్ని రోజులు, మీకు ఇన్ని రోజులు, మీకు ఇన్ని రోజులు డేట్లు ఇచ్చేసేవారు. అలా వాళ్ళు ఇవ్వట్లేదుగా. వాళ్ళు ఏంటి, ఒక మంచి కథతో ఒక రైటరు ఒక డైరెక్టర్ వస్తే ముందు హీరోకి దగ్గరికి వెళ్ళి కథ చెప్తారు, ప్రొడ్యూసర్ దగ్గరికి కాదు. అంతకుముందు ప్రొడ్యూసర్లు కథ చెప్పించుకుని ప్రొడ్యూసర్లు ఆర్టిస్టులని టెక్నీషియన్స్ ని ప్రొడ్యూసర్ ఫైనలైజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఒక డైరెక్టర్ హీరో దగ్గరికి వెళ్ళిపోయి కథ చెప్పి ఇట్లా చేస్తాను ఇట్లా, ఒక లైనే కథ కూడా కాదు, మీకు ఫుల్ గా రెడీగా ఉండదు, ఒక లైన్ చెప్తారు బాగుంది ఓకే ప్రొసీడ్ అంటారు. అప్పుడు ఆయన ఒక ప్రొడ్యూసర్ ని పిలిచి ఈ కథ నేను విన్నాను బాగుంది మీరు చేయండి అంటారు. అలా ప్రొడ్యూసర్ ని సెలెక్ట్ చేసుకునే రోజు వచ్చినాయి, కానీ ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ హీరోను సెలెక్ట్ చేసుకునే రోజులు కాదు. ఇది పోయాయి అంటారు, ఆ రోజు పోయాయి. ఒక డైరెక్టర్ ఒక హీరో ప్రొడ్యూసర్ని పిక్ చేసే రోజులు, అంతేగాని ఆ ప్రొడ్యూసర్ ఇష్టానుసారం సినిమాలు చేయాలంటే చిన్న చిన్న సినిమాలు చేసుకోవచ్చు మీ ఇష్టం. పెద్ద హీరోలు, పెద్ద డిమాండ్ ఉన్న హీరోలు వాళ్ళ పేరు మీద ప్రొడ్యూసర్ ఏదో బిజినెస్ చేసేస్తున్నారనే ఒక రకమైన ఫీలింగ్ లో ఉన్నారు కొంతమంది. అందరూ చెప్పడం అన్ని అన్ని భాషల్లోనూ అట్లా ఉన్నారని చెప్పడం, నేను ఓవరాల్ గా సౌత్ ఇండియా 4 భాషల్లోనూ నేను చెప్తున్నా, కొంతమంది హీరోలు నా పేరు మీద ఈ నిర్మాత డబ్బు చేసుకుంటున్నాడనే ఫీలింగ్ లో ఉన్నవాడు కూడా ఉన్నారు. కానీ ఆ హీరోలైనా మనం ఇచ్చిన డబ్బులతో ఇళ్ళు కొనుక్కుంటారు, ఆస్తులు కొనుక్కుంటారు. ప్రొడ్యూసర్లైనా సినిమా రిలీజ్ కి డెఫిసిట్ కవర్ చేసి సినిమా రిలీజ్ చేయాలంటే ఉన్న ఆస్తి అమ్మాలి, పెట్టుబడి పోగా ఉన్న ఆస్తి అమ్మటం, లేకపోతే ఫైనాన్షియల్ వడ్డీ తగ్గించుకోవటం, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు కొంచెం రేటు పెంచడం. అలా కొన్ని సినిమాలు తమిళ్లో చూశాను, నేను కన్నడలో చూశాను, మలయాళం చూశాను, తెలుగులో కూడా చూశాను. అట్లా రిలీజ్ ఇప్పుడు టేక్ ఆఫ్ పెద్ద హీరోతో సినిమా తీస్తున్నాం, ఈ హీరో డైరెక్టర్ ఏకమైపోయి ప్రొడ్యూసర్ అనేవాడు అసలు లొకేషన్ రాక్కర్ల, సినిమా ఎలా తీస్తున్నారో ఏంటో ప్రొడ్యూసర్కి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసరు అంటే ఆఫీసులో కూర్చొని డబ్బులు పంపిస్తే చాలు మేము సినిమా తీసిస్తామనే పరిస్థితి ఇప్పుడు కూడా నడుస్తుంది కొంతమంది హీరోల విషయంలో, కొంతమంది దర్శకుల విషయంలో జరుగుతుంది. ప్రతి డైరెక్టర్కి కొంతమంది హీరోలకి సొంత మేనేజర్లు ఉంటారు, వాళ్ళు ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తారు. డైరెక్టర్ మేనేజరు హీరో మేనేజరు వచ్చి నాకంటూ ఒక బ్యానర్ ఉంది, నాకంటూ కొంత స్టాఫ్ ఉన్నారు, నాకంటూ ఒక మేనేజర్ ఉన్నారు, వాళ్ళు ఎవరినే నేను పెట్టుకోను, ఆ డైరెక్టర్ మేనేజర్ను ఆ ప్రొడ్యూ హీరో మేనేజర్ను పెట్టుకుని నేను సినిమా తీయాలి.
నేను అలా సినిమా తీసి అల్టిమేట్ గా పోలే యుద్ధ జెండ బలిత దక్కినా అంటే 5 కోట్లు లభిషాడు 10 కోట్లు లభిషాడు. ఇలాంటి పరిస్థితిలో సినిమా నాబోటాడు తీయాలంటే భయపడుతున్నాం. ఫస్ట్ పాయింట్ ఎమ్మెల్యం ఏ లాంగ్వేజ్ లో అయినా సరే అంటే ఫ్యూ, ఇప్పుడు మన తెలుగుకి వచ్చేటప్పటికి ఒక అశ్వినిదత్ గారు, ఒక దిల్ రాజు గారు, ఒక దానయ్య గారు, అట్లా ఒక ఎవరమే చెప్పచ్చు 10 మంది నిర్మాతలు వాళ్ళు చేస్తున్నారు. మిగతా పెద్ద హీరోలు అందరూ వాళ్ళ సొంత బ్యానర్ లో కాంపౌండ్ లో ప్రొడ్యూసర్ లో అలా సినిమాలు చేస్తున్నారు. బయట వాళ్ళు సినిమా తీయాలంటే, బయట వాళ్ళు సినిమా తీయాలంటే వాళ్ళ ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. రెగ్యులర్ ప్రొడ్యూసర్లు అనే వాళ్ళు వెళ్ళి అయ్యా బాబు బాబు డే దేహి అని అడిగి డేట్లు తీసుకునే పరిస్థితి లేదు. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక సీనియర్ ప్రొడ్యూసర్, ఒక పేరున్న ప్రొడ్యూసర్, ఆ రోజుల్లో లైక్ దేవరప్రసాద్, విజయలక్ష్మి త్రివిక్రమారావు, అలా ఒక మంచి పేరున్న నిర్మాతలు, బ్యానర్ కంటిన్యూ అయ్యే నిర్మాతలు వాళ్ళ సినిమాలు ఎందుకు తీయట్లేదంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్మడలే వాతావరణానికి నన్ను కూడా ఆ లెక్కలో తీసుకోవచ్చు. ఈ వాతావరణం నేను ఇమ్మడలేను. ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలతో ఎప్పుడైనా ప్రయత్నించాలన్న ఆలోచన చేయలేదా సార్? లైక్ ఇందాక మీరు చెప్పినట్టు విజయ దేవరపన్న గారు కానీ, శర్మానంద్ గారు, నాని గారు కాదు, నేను సుమన్ గారితో సినిమా తీసే రోజుల్లోనే కొంతమంది హీరోలతో సినిమాలు మీరు ప్లాన్ చేసు కదా, కొన్ని పేర్లు చెప్పి వాళ్ళ మీద ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ కదా, ఆ హీరోని అడగచ్చు కదా, ఈ హీరోని అడగచ్చు కదా అంటే ఎందుకు? నా హీరో నాకున్నారు, నా సుమన్ నాకున్నాడు, కాంపౌండ్ లో నాకు ఒక తమ్ముడు లాగా నా కాంపౌండ్ హీరో. ఇంకా నేను బయటకు ఎందుకు వెళ్ళాలి? తను నేను ఎప్పుడైతే అప్పుడు డేట్లు ఇచ్చే హీరో నాకు ఉన్నప్పుడు నేను బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అని దేహి అని ఎందుకు అడగాలి? నేను ఎవరినే అడగల. నేను అల్లుడు గారు సూపర్ హిట్ తర్వాత ఒకే ఒక హీరో గురించి, మోహన్ బాబు గారు సూపర్ హిట్ తర్వాత నేను నడిగిననే తమిళ్లో ఒక సినిమా రైట్స్ కొన్నాను. ఆ సినిమాకి మోహన్ బాబు గారు నేను రైట్స్ కొన్నానని తెలిసి అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, ఇక్కడ చెన్నైలో పామ్ గ్రో హోటల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను. ఆ ఫంక్షన్ కి అంతా అయిపోయిన తర్వాత మోహన్ బాబు గారు నన్ను పిలిచి, ప్రసాద్ నువ్వు నడిగని రైట్స్ కొన్నావని తెలిసింది, నేను చేయడానికి ఇంట్రెస్టెడ్ అన్నారు. అప్పటికే నేను సుమన్తో అనౌన్స్ చేశాను. పెద్దటల్లుడు అనౌన్స్ చేసిన తర్వాత అదేంటి సార్, నేను ఆల్రెడీ సుమన్తో అనౌన్స్ చేశాను, నా కాంపౌండ్ హీరో, నేను అనౌన్స్ చేశాను, ఇట్లా పీపుల్ అని నేను అనుకోలేదు. అంటే నువ్వు సుమన్తోనే చేయి ప్రసాద్, ఎవరొద్దు అన్నారు? ఆ కౌంటర్మణి క్యారెక్టర్ నేను చేస్తాను, అంటే కామెడీ క్యారెక్టర్, బ్రహ్మానందం గారు అనుకున్నా ఆ క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ ఒక హీరో వేరే హీరో సినిమాలో కామెడీ క్యారెక్టర్ చేస్తారనే ఏ నిర్మాత కలగంటారా? ఏం సార్ మీరు ఆమె జోకేస్తున్నారు. వాళ్ళ అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో మీరు ఒక పెద్ద సక్సెస్ఫుల్ హీరో అయి ఉండి మీరు నాకు కామెడీ ఆ క్యారెక్టర్ చేస్తానంటే ఎట్లా సార్ నమ్మేది? నేనే దొరికారా మీకంటే? కాదు ప్రసాద్, ఐఎమ్ సీరియస్, నీకు కనుక ఓకే అంటే నేను ఆ క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్. నీకు వద్దంటే చెప్పు, నీ సినిమా, నీ రైట్స్, నీ హీరో సుమంతనే చేసుకో, కానీ నేను ఆ క్యారెక్టర్ చేస్తానంటే అదేంటి సార్ అట్లా అనుకుంటే నాకు అది జాక్ పట్టాను అని ఎగిరికి అంతేసి ఆ క్యారెక్టర్ ఆయన పెట్టుకుని బ్రహ్మానంద గారిని వేరే క్యారెక్టర్ పెట్టాను. బ్రహ్మానంద గారు ఏంటంటే నాకు దాదాపు 14 సినిమాలు చేశారు. నేను తీసిన 19 సినిమాల్లో తెలుగులో 14 సినిమాలు చేశారు. సత్యనారాయణ గారు కానీ, కోట శ్రీనివాస గారు కానీ, బాబుమోహన్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు, వీళ్ళందరూ నాకు 10+ సినిమాలు చేశాడు ఎవరైనా సరే. అట్లా మీరు చెప్పారు వీళ్ళందరూ కూడా రియల్లీ లెజెండరీ యాక్టర్స్, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు. సో అంటే వాళ్ళ డెడికేషన్ ఎలా ఉండేది అప్పట్లో? ఇప్పుడు ఇన్నాడు మీరు అన్నారు ఏ ఇప్పుడు ఏ హీరో కూడా ఎర్లీ మార్నింగ్ 5 కి సిట్టుకొస్తారంటే నేను నమ్మను అని చెప్పేసి. సో వాళ్ళు పనితీరు కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉండేవాళ్ళు? ఎగ్జాంపుల్ చెప్తా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నేను 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock కి షార్ట్ తీసేవాడిని, ఫస్ట్ షార్ట్ తీసేవాడిని. మోహన్ బాబు గారితో చెప్పేవాడిని, సార్ మీరు రేపు 7 o'clock కాల్ షీట్ 7 కి రావాలంటే నేను వస్తాను ప్రసాద్, నేను రాగానే నువ్వు షార్ట్ రెడీగా లేకపోతే నేను వెళ్ళిపోతాను. అంత ఛాలెంజింగ్ గా ఓకే సార్ అనేవాడిని. 6:45 కి నేను షార్ట్ చేసి రెడీ చేసి పెట్టేవాడిని.
ఆయన వెరీ గుడ్ అని చెప్పి చేశారు. అలా వాళ్ళు నేనే తీయలేను, వాడా 7 o'clock కాల్ షీట్ అని చెప్పి నేను సినిమా తీయలేను. ఇండోర్ లో అవుట్డోర్ అయితే 6 to 6 6 గంటలకు బయలుదేరి లొకేషన్ వెళ్ళినప్పుడు 6:30 7 గంటలు ఫస్ట్ షాట్కి రెడీ అయిపోయేవాళ్ళం. వాళ్ళు నేనే తీయలేను, నేనే కాదు ఏ పెద్ద ప్రొడ్యూసర్ తీయలేరు, ఏ పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ లొకేషన్కి వెళ్ళరు, వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ అంతకుముందు ఫిలిం ఉన్న రోజుల్లో మేము షెడ్యూల్కి రష్ చూసేవాళ్ళం. ప్రొడ్యూసర్ అనేవాడు రష్ చూసేవాడు డైరెక్టర్ని కూర్చోబెట్టుకుని, డైరెక్టర్ కెమెరామెన్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు టెక్నీషియన్స్ కూర్చోబెట్టి షెడ్యూల్కి రష్ చూసేవాళ్ళం. ఒక్కొక్క సందర్భంలో మా డిస్ట్రిబ్యూటర్లు కూడా పిలిచి రష్ చూపించేవాళ్ళం. డిస్ట్రిబ్యూటర్లు చూసి సార్ మీరు డబ్బు పెట్టారు, ఇదిగో మేము ఇంత తీసాము, మీ డబ్బుకి న్యాయం చేసామో లేదా చెప్పండి అనేవాళ్ళు. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు బ్లైండ్గా కమిట్ అవ్వటమే, ప్రొడ్యూసర్లు బ్లైండ్గా కమిట్ అవ్వటమే. ఎవరికి రష్ చూసే అదృష్టం లేదు, కనీసం ఫస్ట్ కాపీ చూసే అదృష్టం కూడా కొంతమందికి లేదు. ప్రొడ్యూసర్ పర్సనల్ షో వేసుకునే రోజు వస్తే డైరెక్టర్ పర్మిషన్ కావాలి. అన్ని మేమే చూసుకుంటాం, మీరు ఆఫీసులో కూర్చొని మేమే చూసుకుంటాం. ప్రొడ్యూసర్ ఒక పర్సనల్ షో వేసుకోవడానికి కూడా డైరెక్టర్ పర్మిషన్ కావాలి ఈ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో నాబోటి ప్రొడ్యూసర్ ఇవ్వలేడు. ఓకే రైట్ సార్. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేస్తే గత కొన్ని రోజుల నుంచి కొన్ని వివాదాల చుట్టూ తెలుగు ఇండస్ట్రీ ఉందనేది మనం తెలుసుకున్నాం. మీరు మీకు తెలిసే ఉంటుంది మీరు ఆ వివాదాలు ఏంటో. సో అంటే ఇప్పుడు అందరి నోటి వెంట, అంటే నేను ఇంతకు ముందు కొంతమంది సినీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా సార్ దాసరి గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండేవాళ్ళు. పెద్ద దిక్కుగా ఏమన్నా వచ్చినా కూడా ఆయన నేనున్నానంటూ ముందుకు వచ్చేవాడు. ఆ తర్వాత ఆ పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఆ బాధ్యతలు తీసుకున్నట్టు మాకు కనిపిస్తుంది. అండ్ వాళ్ళకే కాదు బయట నుంచి చూసే వాళ్ళకు కూడా, అంటే ప్రేక్షకులకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడో లేకపోతే చిన్న సినిమాలకో ఆయన వెళ్ళి అండగా ఉంటాం మాట్లాడటం ఇలా. సో ఇప్పుడు ఆయన ఒక పెద్ద దిక్కుగా మారుతున్నారు. ఇలాంటి టైంలో అటు తెలంగాణ మంత్రులతో కానివ్వండి ఇటు మీరు చెప్పిన పాయింట్ నచ్చింది. దాసనారాయణ గారు ఫ్రమ్ ది డే వన్ ఆయన బిజీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా, ఒక ప్రొడ్యూసర్కి వచ్చినా, ఆయన సాటి డైరెక్టర్కి వచ్చినా, ఒక ఆర్టిస్ట్కి వచ్చినా, ఒక వర్కర్కి వచ్చినా, ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ ఆయన కూర్చొని ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసేవాళ్ళు. దాసనారాయణ రావు గారి స్థానం ఎవరు పూరించలేరు ఈ రోజుల్లో. చిరంజీవి గారు వాళ్ళ స్టార్టింగ్, మీరు అన్నట్టు స్టార్టింగ్, ఆయన ఒక పక్కన రాజకీయాల్లో ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్గా చేశారు, ఒక పక్కన ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సొంత బ్యానర్ పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన చేసే సినిమాలు కూడా వాళ్ళ సొంత సినిమాలే, హోమ్ ప్రొడక్షన్. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడే ఈ కరోనా సందర్భంగా వచ్చిన ప్రాబ్లమ్స్ మూలంగా ఆయన పట్టించుకుని ముఖ్యమంత్రుల దగ్గరికి, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది సంతోషకరమైన విషయమే. కానీ ఆయన దగ్గరికి ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండదు. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి ఆయన ప్రీ ప్రోగ్రామ్ ఆల్రెడీ టైట్ గా బుక్ అయ్యి ఆయన సినిమా షూటింగ్లు కానివ్వండి, పొలిటికల్ మీటింగ్లు కానివ్వండి, వేరే మీటింగ్లు కానీ, ఏదైనా పర్సనల్ విషయాలు కానీ, అలా ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ అది సర్వీసేగా, పబ్లిక్ సర్వీసేగా, పొలిటికల్ సర్వీసేగా, అలా రకరకాలుగా ఆయన ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్. ప్లస్ ఆయన దగ్గరికి డైరెక్ట్ గా అందరికీ యాక్సెస్ ఉండదు. ఒక ప్రొడక్షన్ మేనేజర్ ప్రాబ్లం వస్తేనో, ఒక చిన్న నిర్మాతకి ప్రాబ్లం వస్తేనో, ఒక చిన్న డైరెక్టర్కి ప్రాబ్లం వస్తేనో ఆయన దగ్గరికి డైరెక్ట్ గా యాక్సెస్ లేదు. ఇప్పుడు మాత్రం ఆయన భుజాన్ని వేసుకుని ఇండస్ట్రీలో ఈ వర్కర్స్ ప్రాబ్లం అని అదని ఇదని చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. నేను దానికి చెప్పాను, మన 14,000 మంది వర్కర్లు కాదండి, నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీరు ఆల్ ఇండియా స్టార్. ఆల్ ఇండియాలో వర్కర్స్ అనేవాళ్ళు 100,000 to 150,000 ఉన్నారు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ, హిందీ, ఇన్ని లాంగ్వేజ్లో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ గురించి మాట్లాడాలంటే మీరు ఒక్కళ్ళే మాట్లాడగలరు. ఎందుకంటే మీకు డైరెక్ట్ గా మోడీ గారితో మాట్లాడగలిగే యాక్సెస్ మీకు ఉంది. ఇంతకుముందు మీరు యూనియన్ మినిస్టర్ గా చేశారు, మీకు ఆ యాక్సెస్, మోడీ గారితో మాట్లాడగలిగే యాక్సెస్ మీకు ఉంది. కాబట్టి
ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ ప్రాబ్లం కానీ ఆల్ ఇండియా ఫిలిం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మాట్లాడాలంటే మీకు యాక్సెస్ ఉంది. అట్లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ తీసుకున్నానన్న. ఇప్పుడు సీఎంలను కలవటం అనేది కొంతమంది ఏదో రాజకీయంగా మాట్లాడటం అనేది అది మనకు భావ్యం కాదు. సినిమా ఇండస్ట్రీలోకి రాజకీయాలు తీసుకురావటం తగదు. ఎవడు మాట్లాడినా సరే ఇప్పుడు ఒకరి మీద ఒకళ్ళు కామెంట్ మీడియాలోనో ఒక ఒక ఛానల్లోనో మాట్లాడి తర్వాత రేపు వాళ్ళిద్దరూ కలిస్తే ఏం బ్రదర్ అని కావలించుకుని అనాథముల్లాగా ఉంటారు. అటువంటి వాతావరణమే ఇంటా బయట మీడియాలోనూ ఉండాలి. అంతేగాని ఒకళ్ళేదో పొరపాటున మాట దారి ఉండొచ్చు, ఎక్స్టెంపో లాగా ఏదైనా ఒక మాట వచ్చి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఉండొచ్చు. దాన్ని ఆ ఏంటి అని ఆ కన్సర్న్ పర్సన్స్ తో వాళ్ళు మాట్లాడుకుంటే ఒక్క ఫోన్ కాల్ తో సమస్య సారే తీరిపోతుంది. అంటే ఇలాంటి విషయాన్ని అంటే ప్రసాద్ గారు ఇలాంటి విషయాన్ని మీడియా కానీ లేకపోతే సంబంధం లేని వ్యక్తులు కానీ మధ్యలోకి వచ్చి పెద్ద చేస్తున్నారు అనుకోవచ్చా? అదే ఇప్పుడు నేను చెప్పేది. మీడియా ఎందుకంటే కావాలి వాళ్ళకి ఏదో టాపిక్ కావాలి, ఛానల్ రన్ అవ్వాలి, పేపర్కి న్యూస్ కావాలి, ఏదో చేయాలి. అన్నెసరీ కాంట్రవర్సీ. ఆయన ఆ రోజున బాలకృష్ణ గారు బసతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఒక మీటింగ్కి వెళ్ళి వాళ్ళ మీటింగ్ సేవా కార్యక్రమాల మీటింగ్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఒక మీడియా వాళ్ళు అడగటం, అడిగితే ఆయన ఏదో ఆ చిరాకులో అప్పుడు దాకా పొద్దు నుంచి ఫుల్ బిజీగా ఉండి ఆయన చిరాకుగా బయటకు వచ్చి కార్ ఎక్కే టైంలో ఒక మీడియా వాళ్ళు ఎవరో మైక్ పెట్టి మీరు దీని మీద మీ అభిప్రాయం చెప్పడంటే ఆయన ఏదో మామూలుగా మాట్లాడారని అనుకోండి. మాట్లాడితే ఆ కన్సర్న్ వాళ్ళు ఇమీడియట్ గా పర్సనల్ గా రెస్పాండ్ అయితే సరిపోయేది, ఒక్క ఫోన్ కాల్ తో సరిపోయేది. లేకపోతే ఏదో ఇట్లా జరిగిపోయింది, పొరపాటున ఏదో జరిగిపోయింది అని చెప్పి ఈయన అటు ఫోన్ చేసినా సరిపోయేది. దానికి మళ్ళా నాగబాబు ఫోన్ చేసి నాగబాబు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి తెలుగుదేశం పార్టీ అని అదని ఇదని ఎక్కువ మాట్లాడేసి రాజకీయాల్లోకి లాగటం అనేది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. సినిమా ఇండస్ట్రీలో మనం అందరం ఒకే ఫ్యామిలీ, మన అందరం ఒకే కుటుంబం. నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి అందరికీ ఒక పెద్దవాడిగానే అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, మంచి అనుకోండి, చెడు అనుకోండి, నా ఫీలింగ్ మాత్రం సినిమా విషయాలు మన నాలుగు గోడల మధ్యలో ఉండాలి, తప్పితే బయటికి రాకూడదు. మీడియాకి చెప్పి మనం తీసే సినిమాల గురించి, మనం చేసే సేవా కార్యక్రమాల గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు, ఎంతో న్యూస్ ఇవ్వచ్చు. కాంట్రవర్సీ లేకుండా ఉండాలి. మన విషయం మనమే చూసుకోవాలి, మన నాలుగు గోడల మధ్యలో చూసుకోవాలి, మన మన అసోసియేషన్స్ లోనే చూసుకోవాలి. అది ఎవరికైనా నా రిక్వెస్ట్. ఓకే రైట్ సార్. అంటే మళ్ళీ ఒకసారి మీ ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. సో మీరు స్టార్టింగ్ లో ప్రొడ్యూసర్ గానే ఎందుకు అనుకున్నారు సార్? అంటే ఇప్పుడు కూడా మీరు కొంచెం హ్యాండ్సమ్ గానే ఉన్నారు కదా, మరి అప్పట్లో హీరోగా ట్రై చేయాలన్న ఆలోచన రాలేదా? యాక్టర్ గా గానీ నేను 1971 ఇంతకు ముందు చెప్పినట్టు 1971 జూన్ 16th లక్ష్మీ ఫిలిమ్స్ లో ఒక క్యాషియర్ గా జాయిన్ అయ్యాను డిస్ట్రిబ్యూషన్ లో. అది నా బీకామ్ అయిపోగానే జాయిన్ అయ్యి నా 19 వయసులో నేను బీకామ్ కంప్లీట్ చేయటం, లక్ష్మీ ఫిలిమ్స్ లో జాయిన్ అవటం జరిగిపోయింది. అలా జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఏంటంటే మా మేనమామ గారు చెప్పాను కదా హరికృష్ణ గారు, అప్పట్లో లక్ష్మీ ఫిలిమ్స్ లో మేనేజరు, నేను క్యాషియర్ గా చేరాను. అలా డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమైన నా కెరీరు విజయవాడ షిఫ్ట్ అయ్యి విజయవాడలో లక్ష్మీ చిత్ర అనే సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ హరికృష్ణ గారు మేము కొంతమంది పార్ట్నర్స్ తో పెట్టుకుని తర్వాత నేను సొంతంగా వసుధ చిత్ర అనే ఒక కన్సర్న్ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించిన పెద్ద పెద్ద సినిమాలు జిల్లాల వారి వ్యాపారం వచ్చిన తర్వాత నేను కృష్ణా గుంటూరు జిల్లాలు కొని పెద్ద పెద్ద నష్టాలకు పోయాను. పెద్ద పెద్ద బ్యానర్లు తీసిన సినిమాలు పెద్ద రేట్లు కొని నష్టపోతే నా మిత్రుడు బలరా అని చెప్తే నేను నిర్మాతగా మెడ్రాస్ వచ్చాను. అది నా కెరీర్. డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు నాకు అందరితోనూ పరిచయం. ఆ రోజుల్లో చిరంజీవి గారి మొగుడు కావాలని నేను రిలీజ్ చేశాను. ఎన్టీ రామారావు గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆటగాడు అన్ని మేము రిలీజ్ చేశాం ఆ రోజుల్లో చాలా. 1978 నుంచి 93 వరకు ఎన్టీ రామారావు గారితో చాలా ఆప్యాయంగా
అభిమానంగా ఆయన ఎప్పుడు ఎక్కడ కనపడ్డా ప్రసాద్ అనే పేరు పెట్టి పిలిచి బాగున్నావా అనే అంత చనువు రామారావుతో. నాగేశ్వరరావుతో అయితే చెప్పక్కర్లే, నేను ఆయన ఫ్యాన్ గా 1971 నుంచి ప్రతి బర్త్డేకి నేను ఆయన దగ్గరికి ఆయన ఇంటికి వెళ్ళి నేను వస్తా ఉండేవాడిని. అలాంటిది ఆయనతో రెండు సినిమాలు తీసే అదృష్టం కూడా వచ్చింది. రఘురావు గారితో కానీ కృష్ణగారితో కానీ కృష్ణరాజు గారితో కానీ కృష్ణరాజు గారి భక్త కన్నప్ప సినిమా మేమే రిలీజ్ చేశాం. అలా అందరి హీరోలతో సౌభాగ్ గారు కృష్ణ గారు అందరితో అనుబంధం ఉండి నేను అప్రోచ్ అయితే ఏ పెద్ద హీరో అయినా నాకు డేట్లు ఇచ్చేవారు, నేను ఎవరిని అడగల. డిస్ట్రిబ్యూటర్ గా దెబ్బతిన ప్రొడక్షన్ గా చెన్నైకి వచ్చాను. ఒక దెబ్బతిన ప్రొడ్యూసర్ గా నేను ఎవరిని దేహి అనకూడదని నా సొంత సినిమాలు తీశాను. సార్ అంటే రాజమౌళి గారు కూడా మీకు కొన్ని పరిచయాలు ఉన్నట్టు, ఆయన కూడా మీరు చేసిన సినిమాల్లో డైరెక్టర్ గాను కో డైరెక్టర్ గాను వర్క్ చేసినట్టు. సో ఇప్పుడు రాజమౌళి గారు ఆల్ ఇండియా డైరెక్టర్, తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తిగా ఆయన గౌరవిస్తారు అంతా బిరదాంకితులు. కానీ నాకేంటంటే విజయేంద్ర ప్రసాద్ గారు, శివశక్తి దత్తా గారు, దత్తా బ్రదర్స్ నాకు అద్దానికి అనే సినిమా చేశారు. ఆ సినిమాలకి రాజమౌళి గారు కో డైరెక్టర్ గా సినిమా ఎంట్రీ. నా సినిమా అద్దానికి రాజమౌళి గారు కో డైరెక్టర్, వాళ్ళ తండ్రి గారు పెదనాన్నగారు డైరెక్టర్లు అయితే ఆయన కో డైరెక్టర్, కీరవాణి గారు మ్యూజిక్. అలా ఆ బ్యానర్ లో వచ్చింది. నేను ఒక స్టేజ్ లో నిర్మాతగా దెబ్బతిన్నాను. దెబ్బతిన్నప్పుడు నేను విజయేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి, వాళ్ళ రాజమౌళి చాలా పెద్ద డైరెక్టర్, ఆయన అడిగితే ఎవరైనా హీరో డేట్లు ఇస్తారు, పెద్ద హీట్లు సింహాద్రి తర్వాతే నేను అడిగింది. అప్పటికి ఇంకా ఈ భారతీయ అని రాలే అంతకుముందే సింహాద్రి తర్వాత నేను అడిగినప్పుడు నాకు ఒక పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, నేను సినిమా తీస్తాను, రాజమౌళి గారితో మీరు ఎట్లంటే అట్లాగే కరమ్స్ మంచి చెడు నేను మాట్లాడాను. రాజమౌళి గారు అడిగితే వాడు ఏ హీరో అయినా డేట్లు ఇస్తాడు. నాకు హెల్ప్ అవుతుందంటే అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ గారు ఏదో కొన్ని కండిషన్లు చెప్పారు, అవి నాకు కుదరదు అని చెప్పి వదిలేండి సార్, లెట్ అస్ బి ఫ్రెండ్స్ అని వదిలేసాం. ఇది రాజమౌళి గారు, రాజమౌళి గారితో నాకు డైరెక్ట్ గా డిస్కషన్ లేదు, ఆయనతో నేను కలవటం జరగలేదు, ఆయనతో మాట్లాడటం జరగలేదు. విజయేంద్ర ప్రసాద్ గారు మాత్రం మినిమం 10 crores మీ దగ్గర లేకుండా మీరు ప్రొడక్షన్కి వెళ్తే టోటల్ గా ఫైనాన్స్ మీద డిపెండ్ అయితే బాగోదండి మీరు అంటే సరేలేండి, నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు వద్దులేండి తర్వాత చూద్దాం. సింహాద్రి తర్వాత ఆ తర్వాత నా చిన్న చిన్న సినిమాలు కింద మీద పడతా నా బతుకు నేను బతికానండి. నా కాంపౌండ్ లో హీరో ఉన్నారు ఎట్లాగూను, నా హీరోతోనే నేను కింద మీద పడతా వచ్చాను. సో ఆ విధంగా మీకు వచ్చిన అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా సార్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మాటల మధ్య మీ మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఇదివరకు ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చినాయి. సో అంటే ప్రొడ్యూసర్ని ఎలా చూస్తున్నారు అంటారు, ఇదివరకు ప్రొడ్యూసర్ని ఎలా చూసేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది, ఏం మారాలంటారు మీరు ఇండస్ట్రీ? నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్ అంటే కొంతమంది, నేను చెప్తున్నాను మెగా ప్రొడ్యూసర్లు, కొత్త ప్రొడ్యూసర్లు, ఈ దత్తు గారు రిటైర్డ్ వాళ్ళు, నేను ప్రొడ్యూసర్లు, వాళ్ళు నా బ్రదర్స్, వాళ్ళని నేను కంపేర్ చేయను, వాళ్ళని క్రిటిసైజ్ చేయను. ఇప్పుడు తెలుగులో 10 హీరోలు చెప్పానే వాళ్ళు నాకు సోదరులు అంటాడు. కానీ కొత్తగా వచ్చే కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఏదో ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది, ఒక ఎకరం అమ్మితే డబ్బులు రావటం, లేకపోతే అది పొలిటికల్ మనీయో, లేదా ఒక ఐరన్ మర్చెంటో, ఒక టొబాకో మర్చెంటో, ఒక మిర్చి మర్చెంటో, ఎవరో ఈజీ మనీతో ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీద్దాం అనుకునే వాళ్ళు, దే ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఓన్లీ ప్రపోజల్ మేకర్స్, దే ఆర్ ఓన్లీ ఇన్వెస్టర్స్. అందుకే డైరెక్టర్లు పెట్టే కండిషన్లు అన్నిటికీ ఒప్పుకొని వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ వాళ్ళ డిమాండ్లు మీట్ అవుతున్నారు. వాళ్ళకి తెలియదు ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎంత పే చేస్తే మనం ఎంతలో సినిమా తీస్తే మనం బయటపడతామో ఆ కొత్త నిర్మాతలకు తెలియదు. ఒక సినిమాతో వస్తారు వస్తారు, ఒక సినిమా తీస్తారు, నష్టపోతారు, వెళ్ళిపోతారు. రెగ్యులర్ గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాకు ఇదే బ్రెడ్ అండ్ బటర్, మేము ఈ ఇండస్ట్రీ దాటి బయటకు వెళ్ళాం, మేము ప్రతాయన దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అనలేం, లేకపోతే పెద్ద పెద్ద ఆఫర్లు ఇవ్వలేం. చాలా మంది పెద్ద పెద్ద ఆఫర్లు ఇచ్చి
సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాడు చాలా మంది ఉన్నారు, మేము అట్లా ఇవ్వలేము, అందుకనే మేము అనుకుంటాం. నేనే కాదు చాలా మంది రెగ్యులర్ నిర్మాతలు అనేవాళ్ళు అందరూ అనుకోటిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఒక మేనేజర్, ఆయన మొత్తం ప్రొడక్షన్ హ్యాండ్లింగ్, హీరోయిన్ దగ్గర నుంచి చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దాకా ఆ మేనేజరే హ్యాండిల్ చేయాలి. డైరెక్టర్ దగ్గర నుంచి ఆయన చెప్పిన టెక్నీషియన్లే పెట్టాలి, అప్ టు ప్రొడక్షన్ బాయ్. ప్రొడ్యూసర్ అంటూ నాకంటూ ఒక స్వతంత్రం లేదా, నాకంటూ ఒక యూనిట్ లేదా, నేనంటూ కొంతమందిని పెట్టుకుని నా శాఖ నేను సినిమా తీసుకోలేనా? ఆ మేనేజర్లతోనే పక్కనది చిక్కు. హీరోలకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి ఈ పర్సనల్ డైరెక్టర్ ఉంటే వాళ్ళ పర్సనల్ పని చూసుకోమనండి, అంతే. ప్రొడక్షన్ పని చూడకూడదు. లిమిటెడ్ డేస్ లో సినిమా కంప్లీట్ అవ్వాలి. బడ్జెట్ ప్లానింగ్ ఉండేది. నేను ఆ రోజుల్లో పర్ డేనో పర్ వీక్ పర్ మంత్ అగ్రిమెంట్ చేసి స్టాఫ్ తో, యూనిట్ మెంబర్స్ తో, అవుటర్ ఇంటర్ స్టాఫ్ తో నేను కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్ట్ ప్రకారం సినిమా కంప్లీట్ చేసాను. ఓరంట కాదు, కాల్ షీట్ అరగంట దాటితే ఇంకో కాల్ షీట్, అట్లా పడిపోయి కాస్ట్లు పెరిగిపోతాయి. ఇవన్నీ చాలా చిరాకైన విషయాలు. కనపడని ఖర్చు, ఒక రోజు వాళ్ళు సినిమా షూటింగ్ చేయాలంటే 20 లక్షలు కావాలి. ఆ రోజులో 20 లక్షలతో సినిమా తీసేసేవాళ్ళం. మరి ఇవాళ ఇంత కాస్ట్ పెరిగింది అంటే ఇప్పుడు తరమారి కనపడుతున్నా మనం 50 కోట్లు ఖర్చు పెట్టాం. ఎట్లా ఖర్చు పెట్టాం, సెట్ బయట 20 క్యారవాన్లు ఉన్నాయి, అందరికీ క్యారవాన్లే, ప్రతి ఒక్కరికి క్యారవాన్, షార్ట్ అయిపోగానే వెళ్ళి క్యారవాన్ లో కూర్చుంటారు, ఒకరికొకరు కాంటాక్ట్ లేదు, అనుబంధం లేదు, ఆప్యాయత లేదు. ఆ రోజుల్లో షూటింగ్ చేసేటప్పుడు నాగేశ్ గారు కానీ రామారావు గారు కానీ ఎవరైనా సరే చిరంజీవి గారు వరకు అందరికీ తెలుసు, షార్ట్ క్యాప్ లో అవుట్డోర్ లో అయితే ఆ చెట్టు కింద ఒకరి కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటేవాళ్ళు, అందరూ ఆర్టిస్టులు అందరూ కబుర్లు చెప్పుకుంటే కూర్చుని కులాసా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇండస్ట్రీ విషయాలు మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళు, మధ్యలో వేసనకాయలు లేకపోతే ఫ్రూట్ సలాడ్ అట్లా ఏదో తెప్పించేవాళ్ళు ప్రొడ్యూసర్లు, అలా టైం పాస్ చేసేవాళ్ళు. కానీ కార్డ్స్ ఆడతాను ఇవాళ అదేమి లేదు. షార్ట్ అయిపోయిందా, ఎవరి క్యారవాన్లో అక్కడ వెళ్ళిపోతారు, 20 క్యారవాన్లు ఆ బిల్ అంతా ప్రొడ్యూసర్ పే చేయాలి. ఆ గొంతెమ్మ కోరికలు, ఈ హీరోయిన్ అయితే బాంబే హీరోయిన్ కావాలి, ఆవిడికి ఒక 5 6 బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లు, ఇక్కడ ఒక 2 3 5 స్టార్ హోటల్ రూమ్లు, ఆ స్టాఫ్ కి పర్ ఇక్కడ తమిళ్లో నేను చెప్తున్నాను సార్, ఒక హీరోయిన్ స్టాఫ్ కి పర్ డే 150,000 బ్యాటర్స్, పర్ డే బ్యాటర్స్ 150,000 తక్కువ లేదు. ఇవన్నీ అవసరమా? అంతకుముందు ప్రొడక్షన్ అంటూ ఉంటే ప్రొడక్షన్ మేకప్ మ్యాన్ ఉండేవారు, ప్రొడక్షన్ కాస్ట్యూమర్ ఉండేవారు, హీరో హీరోయిన్ పర్సనల్ కాస్ట్యూమర్, పర్సనల్ మేకప్ మ్యాన్, మిగతా అందరికి ప్రొడక్షన్ వాళ్లే పనిచేసేవాళ్ళు. ప్రొడక్షన్ కాస్ట్యూమర్ పనిచేసేవాడు, ప్రొడక్షన్ మేకప్ మ్యాన్ పనిచేసేవాడు, ప్రొడక్షన్ ఫుడే తినేవాళ్ళు అట్టగారు, అందరికి పర్సనల్ మేకప్ మ్యాన్, పర్సనల్ కాస్ట్యూమర్, పర్సనల్ టచ్ అప్ అయ్యి 200 మంది యూనిట్ మెంబర్స్, 200 మంది నాకు అల్లుళ్ళు, అంతమందికి అల్లుడు ట్రీట్మెంట్ చేయాలి. ఒక్కొక్కరు కొంతమంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అంతకుముందు అందరం ఒకసారి కూర్చొని మంత్రి భోజనాలు పెళ్లి భోజనాలు తినట్టు తినేవాడు. కొంతమంది హీరోలు ఇళ్ల దగ్గర నుంచి క్యారియర్లు తెప్పించేవాళ్ళు, ఇక్కడ కృష్ణదాస్ గారు అట్లా కొంతమంది హీరోలు, ఇంకా ఎక్కువ మంది పేర్లు చెప్పదు, ఇళ్ల దగ్గర నుంచి ఒక పెద్ద పెద్ద క్యారియర్లు వచ్చాయి ప్రొడక్షన్ క్యారియర్లు. ఆ ఇంపార్టెంట్ ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ కూర్చొని ఆ క్యారియర్ తినేవాళ్ళు. ఇవాళ అట్లా జరుగుతుందా, ఎవరు ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చెప్పుకుంటారు, నాకు పలానా హోటల్ పలానా హోటల్ పలానా. మన పర్సనల్ లైఫ్ లో అట్టాగే ఉంటామా ఉండవా? ఇది ప్రొడ్యూసర్ డబ్బు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు, ఇష్టం వచ్చినట్టు పురమాయిస్తారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటాలు. నేను ఇక్కడ చూస్తున్నా, నా కళ్ళారా చాలా మంది నేను చూసా, కొంతమంది హీరోలకు అయితే ప్రొడ్యూసర్ సెట్ లో ఉంటే ఆయన 3 రాదు, కొంతమంది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్ లొకేషన్ కే రాకూడదు, రష్ చూడకూడదు, ఫస్ట్ కాపీ చూడకూడదు, రిలీజ్ వరకు డిస్ట్రిబ్యూటర్ సినిమా చూడకూడదు. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్ లో ప్రతి షెడ్యూల్ కి రష్ చూసేవాళ్ళు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ సినిమా చూసుకుంటున్నాడా చూడకుండా? నేను చెరువులో చెరువు కొమ్ము చూసే సినిమా చేస్తున్నా, డిస్ట్రిబ్యూటర్ లో ఆ చెరువు కొమ్ము చూసే
కొంటున్నాడు. రిలీజ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి లాస్, ఆ థియేటర్ ఓనర్స్ కి లాస్, ఆ ఫిక్స్డ్ ఓవర్హెడ్ వాళ్ళందరికీ లాస్, అందరికీ లాస్. 95% ఫెయిల్యూర్ ఉన్నాయి ఈ రోజుల్లో, 5% సక్సెస్ మీద. ఆ సక్సెస్ అదృశ్య దేవత ఎంతమందికి వరిస్తుందో తెలియదు. ఇప్పుడు ప్రతి హీరోకి వాళ్ళ సొంత కాంపౌండ్, సొంత ప్రొడ్యూసర్లు, సొంత హోమ్ ప్రొడక్షన్స్. హోమ్ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ వాళ్ళ సొంత బ్యానర్లు ఉన్నాయి. తమిళ్లో అయితే ప్రతి హీరోకి సొంత బ్యానర్లు ఉన్నాయి. అటువంటి అప్పుడు బయట నుంచి ఒక ప్రొడ్యూసర్ వస్తే వాళ్ళ టర్మ్స్ కి, వాళ్ళ కండిషన్స్ కి లోబడే వెళ్ళి సినిమా తీయాలి. తీసాం సరే. అదే సార్, సో ఇవన్నీ మీరైతే చేంజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. సో తప్పకుండా సార్, అంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ తో, మీలాంటి వ్యక్తితో ఇంకా ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలంటే నాకుంది, కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా ప్రసాద్ గారు ఫేస్ టు ఫేస్ మళ్ళీ నేను మా TV24 ద్వారా మిమ్మల్ని కలుస్తాను, మరియు మరెన్నో విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా చూసారు కదా వ్యూయర్స్, మరి మరి కార్గట ప్రసాద్ గారు, ఆయన సీనియర్ ప్రొడ్యూసర్, అటు శోభన్ బాబు గారితో, అండ్ ఐ మీన్ సుమన్ గారితో, శోభన్ బాబు గారితో ఇప్పుడున్న పరిస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు. సో మరిన్ని విషయాలను మళ్ళీ ఇంకొకసారి ఆయనతో తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ ముందుకు వస్తాను సార్. మళ్ళీ మీరు ఖచ్చితంగా మంచి సినిమాలు చేయాలని, మనసు మారాలని, మీలాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరం అని నేనైతే పర్సనల్ గా కోరుకుంటున్నాను సార్. అలానే మా TV24 స్టూడియో కూడా కరోనా తర్వాత అసలు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఎలా ఉంటుందో, ఏంటో కండిషన్స్, టర్మ్స్ అన్ని చూసుకుని డెఫినెట్ గా నా లైఫ్ అయితే ప్రొడ్యూసరే, నా బెడ్ లో సినిమా డైరెక్టరే, నేను సినిమా వాడినే, ఇప్పటికీ సినిమా సర్వీసే చేస్తున్నా, సినిమా తీయాలనే ఉంది. సినిమా అంటూ తీస్తే కూడా మళ్ళా సొమంతనే నేను ప్లాన్ చేసేసి ఆయన ఏంటి సరిపడా ఒక పడిపంతులు లాంటి అట్లాంటి సినిమాలు ఆ రోజుల్లో రామారావు చేశారు కదా, నాగేశ్వర గారు, రామారావు గారు కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్స్ చేశారు కదా, అటువంటి సబ్జెక్టులు చూసుకుని కుటుంబ కళా చిత్రాలను తీద్దామని, సుమన్ గారితో తీద్దామని నా ఆలోచన ఉంది. అది దేవుడు తెలిసి నాకు నా పిల్లలు సెటిల్ అయిన తర్వాత రేపు నేను సినిమా అనౌన్స్ చేస్తే ముందు ఆడే ఒప్పుకోరు, అందుకని వాళ్ళ కూడా తీసుకుని నేను సినిమా అనేది చేస్తే మాత్రం నేను సుమన్ గారితో నేను డెఫినెట్ గా చేయాలనే ఉంది, చేస్తాను కూడా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ TV24 ఉండడానికి, మేనేజ్మెంట్ కి, అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి.